వాటర్ మాత్రం చేతిలో. ఒక్కసారి ఇట్లాంటి వాటర్ అయనైజర్ మన ఇంట్లో మనం పెట్టుకుంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి వాటర్ పట్టుకుని తీసుకెళ్ళొచ్చు. లేదు నేను ఒక 10 to 20 డేస్ వేరే చోట ఉంటానంటే పోర్టబుల్ హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు, ప్రాబ్లమే లేదు. ఒక 1 మంత్ నేను వేరే చోట ఉంటున్నాను, ఫ్యామిలీ అంతా ఉంటున్నాం, తీసుకెళ్ళిపోండి, పోర్టబుల్ పోర్టబుల్ మిషన్స్. మన బాడీ 75% వాటర్ సార్. పుట్టినప్పుడు 75%, అడల్ట్ స్టేజ్లో 65, ఎల్డర్లీ స్టేట్లో 55 దాదాపు వాటర్, 65-55. ఈ వాటర్ ఎంత హెల్దీగా ఉంటే మన లైఫ్ స్పెన్ అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో జరిగే ప్రతి ఫంక్షన్ అంతా వాటర్ వల్లే జరగాలి. మనం ఏదైనా గుర్తుంచుకోవాలంటే వాటర్ వల్లే, హెల్తీ వాటర్ ఉంటేనే మనకి మనకి హెల్తీగా గుర్తుంచుకోగలం. లేదంటే ఇప్పుడు వింటున్నాం సార్, అల్జైమర్స్, పార్కిన్సన్ డిజీజెస్ ఇవన్నీ కూడా వాటర్ పర్సంటేజెస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, లేదంటే హెల్తీగా లేకపోవడం వల్ల. ఇప్పుడు బైక్ మీద వెళ్తారు కదా సార్, కాల్లో కూడా వెళ్తా ఉంటాం, సస్పెన్షన్ ఉండిద్దా లేకపోతే ఏమిటి సార్, ఆ ఇంపాక్ట్ అయితే మన బాడీ మీద పడుతుంది. అలాగే మన బాడీలో కూడా అలా ఇంపాక్ట్ సడన్ ఇంపాక్ట్స్ పడకుండా ఉంటాకి కుషనింగ్ జరుగుతుంది. జాయింట్స్ అన్నింటిలో కూడా వాటర్ ఉంటుంది, బోన్స్లో 22% వాటర్. అంటే ఆ ఇంపాక్ట్ని అది తీసుకుంటాకి స్పాంజ్లా పనిచేయాలి చేస్తుంది. దిస్ ఇస్ అవర్ బాడీ, మిరాకులస్ బాడీ సార్. అలాంటి బాడీలో ఉన్న వాటర్ని మనం ఇస్తున్నాం, దాన్ని హెల్దీగా అయ్యాలి. హెల్దీగా అయ్యకపోతే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను చెప్తాను. వాటర్ నేను ఇంతగా చెప్తున్నాం, మరి మంచి వాటర్ ఎక్కడ ఉందని కూడా అడుగుతుంటారు సార్. ఈ 5 ప్రదేశాల్లో ఉన్న వాటర్ చాలా మంచి వాటర్ అని చెప్పేసి జపాన్ అండ్ రష్యన్స్ బోత్ దే డిడ్ ఎ రీసెర్చ్. ఎందుకు రీసెర్చ్ చేశారంటే వాళ్ళ కాడ ఎప్పుడైతే ఆటో బాంబ్ పడిందో జపాన్ కాడ క్యాన్సర్ స్టార్ట్ అయ్యింది. అలాగే రష్యన్స్ న్యూక్లియర్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేశారు సార్, 1900 స్టార్టింగ్లో. లీకేజ్ మళ్ళీ క్యాన్సర్స్, వాళ్ళిద్దరు కలిసి కొలాబరేటివ్గా మన బాడీ 75% వాటర్ కాబట్టి వాటర్తో రివర్స్ చేయవచ్చు, అంటే క్యాన్సర్ మొత్తాన్ని తీసేసి బాడీని హెల్దీగా ఉంచవచ్చు అని తెలుసుకుని ఎక్కడ మంచి వాటర్స్ ఉంటాయి మిరాక్యులస్గా హెల్దీ చేస్తుంది అని చూస్తే ఈ 5 ప్రదేశంలో ఉన్న వాటర్. మనకు బాగా తెలిసింది గంగోత్రి వాటర్స్, హిమాలయాల నుంచి గ్లేషియర్స్ నుంచి అట్లా మెల్ట్ అయిపోయే వాటర్, ఆ కొండ మీద నుంచి ఇట్లా వస్తున్నప్పుడు కొండలంతా కూడా మినరల్సే కదా సార్, న్యాచురల్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి మినరల్స్. ఇలాంటి వాటర్ తాగిన తర్వాత 1-2 మంత్స్ ఇలాంటి వాటర్ తాగితే ఉన్న జోళ్ళు అన్నీ పోతున్నాయి అని చెప్పి చాలామంది అక్కడ ఎన్ని వచ్చిన చెప్పాను. రిషికేశ్ వాడ వాటర్ కూడా ఏం సార్ విని ఉంటారు, మీరు కూడా విన్నారు సార్. అలాగే జంజా వాటర్ సౌదీలు, ముస్లిం ఫ్రెండ్స్ జర్మనీ, ఫ్రాన్స్, మెక్సికో, ఈ 5 దేశాల్లో ఉన్న వాటర్లో ఉన్న ప్రాపర్టీస్. మనం ఇంకా హంజా వ్యాలీ చూసాం, హంజా వ్యాలీ కూడా గంగోత్రి వాటర్ సార్. ఈ 3 ప్రాపర్టీస్ అవి యాంటీ ఆక్సిడెంట్ రిచ్, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అలాగే ఆల్కలైన్ నేచర్, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా ఆల్కలైన్ సార్. థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ మైక్రో క్లస్టరింగ్. అంటే ఆ సైజు వాటర్ మాలిక్యులర్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, దీనివల్ల సెల్స్ అన్నింటిలో ఈజీగా. ఈ 3 ప్రాపర్టీస్ నుంచి 5-5 మినిట్స్ మాట్లాడే ముందు మనం డైలీ ఇక్కడికి వెళ్ళి వాటర్ తాగాలి అవసరం ఏదైనా ప్లేస్, అక్కడ నుంచి మనం బయట నేర్పగలం కష్టం. కానీ అట్లాంటిదే మన ఇంట్లో కానీ మనం ప్రొడ్యూస్ చేసుకోగలిగితే తీసుకోకుండా ఉంటామా ఏ సార్? తీసుకుంటాం కదా. వాళ్ళు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అంటే ఇట్లాంటివి మనం ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఏం చేయాలి, మనకి మెరుపు వర్షం పడ్డప్పుడు మెరుపులు రుణులు తెలుసు, అదే మెరుపు ఒక చెట్టు మీద పడింది అనుకోండి సార్, చెట్టు మొత్తం కాలిపోయి. సేమ్ థింగ్ ఒక కారు మీద పడితే కారు కూడా డ్యామేజ్ అయిపోయింది, అదే మెరుపు వాటర్లో పడితే ప్రాపర్టీస్ వస్తున్నాయి. ఈ 3 ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రోక్లస్టరింగ్, ఈ 3 ప్రాపర్టీస్తో మన బాడీ హెల్త్ని రివర్స్, అంటే సపోజ్ ఇట్ ఇస్ ఇన్ ఎనీ డిజార్డర్స్ వాటిని కూడా మార్చుకోవచ్చు చెప్పి డాక్టర్స్ సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇట్లాంటి గురించి మనం తెలుసుకోవాలి. బేసిక్లీ ఏం చేస్తుందండి సార్, ఏదైనా బాడీకి ఒక డిజార్డర్ రావాలంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎసిడిక్ స్ట్రెస్, హైపోక్సిక్, ఈ మూడింటి ఏదైనా ఒకటి ఉన్నా మూడు ఉన్నా ఖచ్చితంగా హెల్త్ డిజార్డర్స్ వస్తాయి. ఆ మూడింటికి మనం ఇచ్చే ఆ 3 ప్రాపర్టీస్ ఆర్ రెమెడీస్.
ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి యాంటీ ఆక్సిడేట్స్ ఎసిడిక్ స్ట్రెస్ కి ఆల్కలైన్ హైపోక్సియాటిక్ మల్టి ప్రెషర్ కత్తం ఎందుకు పోతాడు మనిషి యాంటీ ఆక్సిడెంట్ గురించి తెలుసుకోవాలంటే ఆక్సిడేషన్ జరగాలి మీ అందరూ తెలిసిందే సార్ యాపిల్ కానీ లేదంటే ఏదైనా వెజిటబుల్ కానీ ఒకసారి కట్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచడం కలర్ చేంజ్ అవుతుందా లేదు బ్రౌనిష్గా అవుతుంది అంటే ఇట్ ఈస్ ఆక్సిడేషన్ సిమిలర్లీ ఒక ఐరన్ పీస్ ఐరన్ రాడ్ని ఒక 10-15 డేస్ బయట వదిలి పెడితే కలర్ ఏ కలర్ వస్తుంది సార్ మీకేమైనా అడిగి రెడీ రెడీష్ వస్తుంది బ్రౌనిష్ రెడీష్ వస్తుంది అలాంటిది దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ మనం కూడా అదే అంటున్నాం మనం కూడా ఆక్సిడేట్ అవుతున్నాం కదా సార్ ఎస్ విఆర్ ఆల్సో గెటింగ్ ఆక్సిడేటెడ్ అంటే మన బాడీలో ఉన్న సెల్స్లో న్యూట్రాన్ ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇవి పేర్లో ఉండాలి ఆ పేర్లో లేకపోవడం వల్ల ఈ సెల్ అనేది డియాక్టివేట్ అయిపోయింది దీన్ని ఫ్రీ రాడికల్ అంటారు ఇలా ఫ్రీ రాడికల్స్ కానీ పెరిగిపోతే మనిషి వీక్ అయిపోతాడు ఇమ్యూనిటీ పడిపోయింది ఇది ఫ్రీ అయిపోక ఏం చేస్తుందంటే దాంట్లో ఎలక్ట్రాన్ కావాలని పక్క దాన్ని దిగుతా ప్రయాసం స్నాచింగ్ స్టీలింగ్ ఈ ప్రాసెస్ మొత్తం బాడీ అంతా చైన్ రియాక్షన్ ఫ్రీ రాడికల్ చేసిన చాలా పెరిగిపోయింది దీన్ని మెడికల్ టర్మ్స్లో ROS అంటారు రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీసీస్ ఇది పెరిగిపోతే మనిషిలో రోగ నిరోధక శక్తి పడిపోతుంది ఇన్ అదర్ వర్డ్స్ మనకి ప్రతి సెల్ కూడా రీజనరేటివ్ సెల్ అంటే ఒక సెల్ పుడుతుంది 120 డేస్ తర్వాత పోయి మళ్ళీ వస్తుంది ఇది క్రమంగా జరగాల్సిందే కానీ ఈ ప్రాసెస్లో సెల్స్ పోయే సెల్స్ ఎక్కువైపోయి రిటర్నింగ్ సెల్స్ తక్కువైపోయింది అంటే 200 ఇయర్స్ ముందు కూడా ఉంది ROS కానీ ఇప్పుడు ఎందుకు పడిపోయింది అనేది మనం చూస్తే పొల్యూషన్ పెరిగిందా లేదా వర్క్ లోడ్ డ్రగ్స్ మనం ఏదైనా డ్రగ్ కోసం నేను మనం పరమిస్తుంటే సార్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి వచ్చిందా చెప్తాం జరిగిందా సార్ మీకు ఎప్పుడైనా అపోలో కానీ మెడి ప్లస్ టాక్సిక్ మెటల్స్ మెటల్ లేని బిల్డింగ్ లేదు అందుకు గుడ్స్లో కూడా మెటల్స్ వాడతాం అలాగే రేడియేషన్ చిన్నపిల్లలు సెల్ ఫోన్లు లేకుండా ఉన్నారా ఇప్పుడు సార్ చిన్నపిల్లలు అంటే 1 ఇయర్ బేబీస్ కూడా పోయమ్స్ పెడుతున్నాం సార్ మనం ఇండస్ట్రియల్ కెమికల్స్ ఫ్లోర్ క్లీన్ చేయాలన్నా కెమికల్ విండో క్లీన్ చేయాలన్నా కెమికల్ పెయింట్ 77,000 కెమికల్ చుట్టూ ఉంటున్నాం అంటే సార్ మనం ఎవ్రీడే 77,000 కెమికల్స్ జంక్ ఫుడ్ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ పెరిగాయి మ్యాక్డొనాల్డ్స్ ఎన్నుండే సార్ సబ్వే ఎన్నుండే సబ్వే కొంచెం హెల్తీ ఓకే బట్ కేఎఫ్సి తెలియదా కాదు పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్డే లేదు సార్ ఆల్కహాల్ స్ట్రెస్ సిగరెట్ స్మోకింగ్ టీ అండ్ కాఫీస్ ఇవన్నీ ఇప్పుడు పెరిగినాయి కదా ఇది పెరుగుతాం వల్ల బాడీలో కూడా ROS పెరిగింది ROS పెరిగింది కాబట్టి బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్ని హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఏదైనా హార్మోన్స్ ఏదైనా చూడండి సార్ అదో చేయండి ఎప్పుడైతే సెల్ లెవెల్లో డ్యామేజ్ అవుతుందో బాడీ అంతా డ్యామేజ్ అయినట్టే కదా సార్ ఏ హార్మోన్ మీద ఎక్కువ సెల్ డ్యామేజ్ అయిందో అది తొందరగా బయటపడుతుంది అయితే ఇంతవరకు చెప్పింది బాగానే ఉంది మొత్తం థియరీ చెప్పినాము సైంటిఫిక్గా డెమాన్స్ట్రేషన్ ఏదైనా అంటారు అంటే నేను చూపించాలి కదా సార్ ఇది ఆక్సిడేట్ అయిపోయింది ఇది ఆక్సిడేట్ అవ్వలేదు ఇది తీసుకుంటే వల్ల మీకు మంచిదే ఇన్ అదర్ వర్డ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏం లేదు సార్ మన బాడీకి ఎలక్ట్రాన్స్ ఇచ్చే కెపాసిటీ పెరుగుతాం ఎందుకంటే ఎలక్ట్రాన్ పోయింది ఎలక్ట్రాన్ ఇవ్వాలి సో ఆ ఎలక్ట్రాన్ ఇవ్వాలంటే మీ బాడీలో ఎలక్ట్రాన్స్ ఉండాలి కదా ఇక్కడ నగర ఫ్లూయిడ్ శాంపిల్స్ ఉన్నాయి ఈ శాంపిల్స్ తీసుకుని మీకు ORP మీటర్ ద్వారా సైంటిఫిక్గా చూపిస్తాం ఇది ఆక్సిడేటివ్ రిడక్షన్ ప్రొడక్షన్ ORP మీటర్ అంట ఈ మీటర్తో మనం ఎప్పుడైతే వాటర్ని చెక్ చేస్తామో ఆ వాటర్కి ఒక వాల్యూ ఇస్తుంది సార్ అంటే ఆ వాల్యూ కానీ ప్లస్లో ఉందనుకోండి ఇట్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్ మైనస్లో ఉందనుకోండి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ప్లస్లో ఉందంటే ఇది ఆక్సిడేట్ అయిపోయింది దీంట్లో దమ్ము లేదు అని మైనస్లో ఉందంటే ఇది స్టిల్ యూ క్యాన్ యూజ్ ఇట్ విచ్ క్యాన్ గివ్ యూ ఎలక్ట్రాన్స్ ఇన్ యువర్ బాడీ అది మనం మెజర్ చేసి చూద్దాం మీరు కరెక్ట్ అదో వేస్తే దాంట్లో ప్లస్లో ఉన్నాయని మనం తాగుతున్నాం సార్ ఆర్ వాటర్స్ డిస్టిల్డ్ వాటర్ అందరూ తాగట్లు కానీ లాస్ట్లో వాడుతుంటారు దాని పక్కన చూడండి సార్ ఎనర్జీ డ్రింక్స్ ట్యాప్ వాటర్ మున్సిపల్ వాటర్ తాగుతారు కదా సార్ మున్సిపల్ వాటర్ తాగే ఉన్నారు కదా ట్యాప్ వాటర్ సోడాస్
ఇక్కడ ఇదైతే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి ఇది తీసుకొచ్చాము, లేదంటే థమ్స్ అప్ కోకోల్ అన్ని కూడా అవే కదా సార్, కార్బోనేటెడ్ డ్రింక్స్. ఇవి రెండు కూడా సీల్డ్ బాటల్స్ సార్, మీ ముందు ఓపెన్ చేస్తాను. ఇది మనం తెగే ఇప్పుడే పెట్టాను 9.5 దీన్ని. ఈ మూడు శాంపుల్స్లో ఓఆర్పి వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఇది కొంచెం గుర్తుంచుకోండి సార్, ఆల్రెడీ గాల్లో తేమ ఉంది, ఆ తేమ కూడా ఇది డిటెక్ట్ చేయవచ్చు ప్లస్లో, అంటే ఆక్సిడేట్ అయిపోయినా ఎయిరే మనం బ్రీచ్ చేస్తాం. స్ప్రైట్ వాల్యూ ఎంత ఉంది సార్? అందరూ సీరియస్ అయిపోయారు, పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది, అందుకే ఒక 330 300 నుంచి 300 దాకా వచ్చిందా? 300 వరకు వచ్చేసి. అయితే ఇక్కడ సైన్ ఏమి ఉందా సార్ దాని పక్కన, ప్లస్ కానీ మైనస్? సైన్ సైన్ లేదు, అంటే అది ప్లస్లో ఉన్నాడు అంతే కదా సార్. సో 330 పైన 350 దాకా వచ్చిందా? 360 400 దాకా వెళ్ళింది, ప్లస్ 400 దాకా వెళ్ళింది. ఇది చూడండి, కిన్లీ కిన్లీ తీసుకుంటే ఆ కప్పిన బిస్కెట్ ఏదైనా సార్ అన్నీ కూడా 6 వాటర్ సార్. ఎందుకు సార్ వాళ్ళు ఇప్పుడు 300 పైన ఉందా? 300 పైన ఇది కొంచెం 300 దగ్గర దాకా వస్తుంది, 310 320. ఇది చూడండి సార్, సైన్ ఉందా సార్? మైనస్ అయినా ఎంత అయింది? 640 మైనస్ 640 అక్కడ ఎంత ఉంది చూడండి సార్, మైనస్ 400 పైన అవునా? అయితే మీరు ఒకటి గమనించండి సార్, ఇక్కడ మైనస్ లేవు. మీరు అనొచ్చు అరే మీ మిషన్ నుంచి వస్తాయో మైనస్, ఇంకేం రావాలంటే ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ తీసుకున్న ఫ్రూట్ జ్యూసెస్ కూడా -50 వరకు వస్తాయి సార్ మార్కెటింగ్ తీసుకొచ్చినాయి. ఆర్గానిక్గా మనం పండించినవి అయితే -200 వరకు వస్తుంది. వెజిటబుల్స్ కూడా ఆల్మోస్ట్ ఉంటాయి, ఫ్రెష్ ఫ్రూట్ కదా సరే, అది కూడా ఫ్రెష్ ఫ్రూట్ అయితే ఫ్రెష్ ఫ్రూట్ అది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గ్రీన్ టీ తాగుతారు కదా సార్, గ్రీన్ టీస్ కూడా హాట్ పైన తీసుకోవాలి ఫ్రెష్, ఫ్రెష్గా ప్రిజర్వ్డ్ స్మిక్ వస్తుంది. ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ డాక్టర్స్ కూడా సజెస్ట్ ఉంటారు, అంటే యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తీసుకోవడం చెప్తూ ఉంటారు, అంటే ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి. ఎన్నింటికంటే ఇది ఎక్కువ ఉంది సార్, అంటే ఇప్పుడు మనం నంబర్స్ చూసాము, ఆ నంబర్ వల్ల నా బాడీకి ఏంటనేది చూద్దాం. నాడో ఒక ఎలక్ట్రానిక్ షాటర్ అంటే ఒక్క లీటర్ ఇమ్యూనిటీ ఏదైనా లిక్విడ్ తీసుకుంటే ఆ వాల్యూస్ ఇక్కడ ఉంటాయి, ఆ వాల్యూది ఒక లీటర్ తీసుకుంటే మనకు వచ్చే ఎలక్ట్రాన్స్ ఎన్ని బాడీ ఇందాక 340 దగ్గరలో ఉందని అన్నారు స్ప్రైట్, ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తుంది సార్ మన బాడీకి ఒక లీటర్ తీసుకుంటే? 10 కంటే ఎక్కువ వస్తున్నాయి సార్, 10 మన వాటర్ కూడా 300 దగ్గరలో ఉంటాయి, 280 తీసుకున్నా ఒక లీటర్ తీసుకుంటే మనకు వచ్చేది ఎంత సార్? 100 ఎలక్ట్రాన్స్ మాత్రమే వస్తున్నాయి. మన బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయి సార్? 37.2 ట్రిలియన్ సెల్స్ సార్. సరే 4 లీటర్లు తీసుకోండి, 400 సరిపోతుంది. ఇక్కడ చూడండి సార్, -200 అంటే 400 కంటే ఎక్కువ ఉన్నది ఏదైనా సరే 10^14 ఎలక్ట్రాన్స్, మనది -600 పైన వస్తుంది. 10^14 ఎలక్ట్రాన్స్ అంటే కోటి కోట్ల ఎలక్ట్రాన్స్ మన బాడీకి ఇవ్వాలి, అది ఒక్క లీటర్ తీసుకోండి రోజుకి మినిమం 4 లీటర్స్ వస్తాయి. 4 లీటర్ తీసుకుంటే ఇంకేమస్తుంది? 4 టైమ్స్ సరిపోదా సార్ మన సెన్సర్ అడిగి? అలా 3 to 4 మంత్స్ ఈ వాటర్ తీసుకున్న తర్వాత 3 to 4 మంత్స్ వాళ్ళ బాడీలో చేంజెస్ చూసిన వాళ్ళు చాలామంది షేర్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో అందరికి, తాగడం చాలా మంచి వాళ్ళు. హెల్త్ సార్ హెల్త్ కూడా ఏది ఎక్కువ? మీరు ఇంకోటి కూడా అనొచ్చు, ఇందాక వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నావు కదా, మరి వాటిని కూడా యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయి కదా, వాటర్ ఏదో తీసుకోవాలి చెప్తాను.
మన బ్రోకలీ అండ్ బ్లూబెరీస్ వెరీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్. మొత్తం వరల్డ్ లో ఏదైనా ఫ్రూట్ కి యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉందంటే బ్లూబెరీస్ చాలా ఎక్కువ. 1 కేజీ బ్లూబెరీ తింటే మనకు వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఇక్కడ ఒక గ్లాస్ అవుతాయి. ఒక గ్లాస్ 1 గ్లాస్ ఏది 1 కేజీ తింటే ఈ 1 కేజీ తినాలి, ఫ్రెష్ గా అరగాలి, ఎంజైమ్లు మారాలి, సెల్స్ వెళ్ళాలి, అంతా ప్రాసెస్ అది. మినిమం 8 అవర్స్ ప్రాసెస్. మినిమం గ్లాస్ ఆఫ్ వాటర్ 12 మినిట్స్ లో మీ సెల్స్ అన్నిటికి న్యూట్రియంట్స్ ఇవ్వగలరు. 12 మినిట్స్ ప్రతి సెల్ ని హైడ్రేట్ చేయగలరు విత్ ఇన్ 12 మినిట్స్. ఇది మన డైలీ దొరికే ఐటమ్స్ కూడా చూద్దాం. వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పాలకూర తెలుసు సార్, మధుర సత్యనారాయణ గారు కూడా ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు పొద్దున్న లేచిన తర్వాత 4 ఆకులు తినండి అని అంటారు. ఎన్ని తినాలి? 45 పాలకూర కట్టలు తింటే ఈజ్ ఈక్వల్ టు 1.5 లీటర్స్ వచ్చేసుకోండి. 45 పాలకూర కట్టలు పర్ డే తినగలమా సార్? మేకలు కూడా తినవు సార్, మనుషులు మనం ఎక్కడ తింటాం? క్యారెట్స్ 38 క్యారెట్స్ సరే తిందాం, ట్రై చేద్దాం. దాని తర్వాత చూడండి సార్ బనానాస్ 700 కష్టం. ఇది చూద్దాం 500 ఆపిల్స్. ఒకప్పుడు ఆన్ ఆపిల్ అంటే కీప్స్ డాక్టర్ అవేనే ఉంది. లేదు ఆపిల్లో దమ్ లేదు సార్. పంకిన్ తిరుపతికి వెళ్ళారా సార్? ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారా సార్? వెళ్ళిపోతున్నారు కదా, మీరు వెళ్ళారా సార్ తిరుపతికి? వెళ్ళారు సార్? మీరు నిన్న వెళ్ళొచ్చారు లడ్డు సార్. అయితే అక్కడ మీరు భోజనం చేసి ఉంటారు, అక్కడ భోజనం పంకిన్ ఖచ్చితంగా ఉంటాం సార్. మీరు మార్నింగ్ వెళ్ళండి, మధ్యాహ్నం వెళ్ళండి, సాయంత్రం వెళ్ళండి, పంకిన్ ఖచ్చితంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కానీ అది కూడా 3.7 కేజీస్ తింటే దాంట్లో ఎన్నైతే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో 1.5 లీటర్స్ వస్తుంది సార్. హ్యాపీగా 3 లీటర్స్ కావచ్చు కదా పర్ డే. అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మీకు ఈజీగా వాటర్తో వస్తున్నాయి, కష్టపడక్కల్లా. 12 మినిట్స్లో మీ బాడీ సెల్స్ కంప్లీట్గా వెళ్తుంది. ఒక గ్లాస్ తాగలుగుతాం సార్ మనం, ఒక గ్లాస్ ఇప్పుడు తాగండి, ఒక హాఫ్ అండ్ ఇంకో గ్లాస్ తాగండి, గంట తర్వాత మళ్ళీ 2 గ్లాసులు తాగండి, బిందాస్. ఏం సార్ రోగ నిరోధక శక్తి పెరిగిపోతుంది. ఇది ఒక్కటే ప్రాపర్టీ చెప్పే ప్రభుత్వం నేను అంతే, జస్ట్ ఓన్లీ 1 ప్రాపర్టీ, దట్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్తే అది మీకు ఇంకా హైలైట్ సార్. ఒక్కసారి వీళ్ళిద్దరి మధ్యన ఏ డిఫరెన్స్ నాకు కనిపిస్తుంది, మీకు కూడా కనిపిస్తుందా? ఏం సార్ ఇతను కొంచెం బయోలజికల్గా ఓల్డ్ కనిపిస్తున్నాడు, కొంచెం ఎన్నదే అనిపిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యన ఏ డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? ఎందుకంటే పిక్చర్ పెట్టానంటే సేమ్ అని చెప్తాను, మీరు ఊహించి చెప్తున్నారు. కానీ యాజ్ అ సమ్ సింపుల్ పర్సన్ ఏమంటారు, ఎంత ఏజ్ ఉండొచ్చు డిఫరెన్స్? 20 ఇయర్స్. ది బోత్ ఆఫ్ సేమ్ ఏజ్, 79 ఇయర్స్ ఓల్డ్. అయితే ఈయన లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఈ వాటర్ తాగుతున్నాడు, ఈయన మాత్రం 46 ఇయర్స్ నుంచి వాటర్ తాగుతున్నాడు. అండ్ వాట్ టు సే ఇస్ వెన్ యు ఆర్ రీజనరేటింగ్ యువర్ సెల్స్ ఖచ్చితంగా మీ బాడీ కూడా హెల్దీగా ఉంటుంది. మనం చూడండి పూర్వీకం 50-55 ఇయర్స్ కూడా ఒక 20-25 ఇయర్స్ లాగా ఇట్లా ఉంటాడు తగడా. ఇప్పుడు 20 ఇయర్స్ వాడు 50 ఇయర్స్ కూడా అయిపోయాడు. ప్రాక్టికల్ పెట్టున్నాను సార్. మీరు మీరు 28 49 లో ఉన్నాం సార్. 20 ఏళ్ళ సార్. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ సార్ ఆర్గనైజేషన్, ఇది కొంచెం గమనించండి సార్, అబ్జర్వ్ చేయండి. ఆల్కలైన్ వాటర్స్ వేరు, ఆర్గనైజ్డ్ వాటర్ వేరు. ఎందుకంటే ఈ డౌట్ వస్తుంది చాలా మందికి, మన వాటర్ ఆర్గనైజ్డ్ వాటర్. ఆల్కలైన్ వాటర్ మార్కెట్లో దొరుకుతుంది. కరోనా వచ్చిన తర్వాత చాలామంది, అంటే కరోనా అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆల్కలైన్ వాటర్ తాగండి, ఆల్కలైన్ వాటర్ తాగండి అందరూ చెప్తారు. ఆరు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు, మాది ఆల్కలైన్ వాటర్ అని అంటాడు. ఆల్కలైనే కానీ ఆల్కలైన్ వాటర్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు. మీ ఇంట్లో చున్నం ఉంటే సున్నని వాటర్లు కలుపుకొని అది కూడా ఆల్కలైన్ అయిపోతుంది. మెగ్నీషియం, కాల్షియం, జింక్ వీటిని మీరు తీసుకొని వాటర్లు కలిపితే ఖచ్చితంగా వాటర్ కూడా ఆల్కలైన్ అవుతుంది. కానీ వాటిని మ్యాన్మేడ్ ఐటమ్స్తో కానీ కలిపితే, మ్యాన్మేడ్ సార్ అదే కెమికల్ మీ పొట్టలో కలుగుతుంది. లీవర్ అండ్ కిడ్నీస్ ఆర్ ఫిల్టరింగ్ ఎలిమెంట్స్, దాని మీద డిపాజిట్ అవుతుంది, వాటిని దమ్దమ్ చేస్తాయి. దమ్దమ్ చేస్తే పర్లేదు, డ్యామేజ్ చేస్తాయి, ఇబ్బంది పెడుతుంది. ఏం సార్ మళ్ళీ దాని తర్వాత మనం డాక్టర్ గారికి వినిపించేస్తాం. అదే ఇక్కడ సెకండ్ ప్రాపర్టీకి వచ్చేవరకు ఆర్గనైజ్డ్ అంటే మన మిషన్లో మనం ఏం కలపట్లేదు సార్ రిలేటివ్స్.
లోపల ఉన్న ఎలక్ట్రానిక్ ప్లేట్స్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయంట. ఈ ఎలక్ట్రోడ్స్ ద్వారా వాటర్లో ఆల్రెడీ ఉన్న మినరల్స్ని డివైడ్ చేస్తుంది. అంతే వాటర్లో ఆల్రెడీ మినరల్స్ ఉంటాయి ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ వెరీ స్మాల్ డాట్ పార్టికల్స్ ఇన్ వాటర్ డైల్యూటెడ్ ఫామ్లో ఉంటాయి. అలా ఫామ్లో ఉన్నాయి మనం డివైడ్ చేస్తాం అలా మన బాడీకి ఏమి కూడా హామీ ఉండదు. సింపుల్గా దాంట్లో ఉన్న యాసిడిక్ మినరల్స్ని ఆల్కలైన్ మినరల్స్ని డివైడ్ చేస్తుంది. అందుకనే దీన్ని ఆల్కలైజ్డ్ వాటర్ అంటారు బికాస్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్లీ డన్ అండ్ ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఇట్స్ అ న్యాచురల్ మెరుపు న్యాచురల్ ప్రాసెస్ హై కరెంట్ అంతే. ఇది మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్ అన్నీ ఉండేవి మన బాడీలో కూడా అన్నీ ఇవి పిహెచ్ 0-14 7 ఇస్ న్యూట్రల్ 7 పైన కొంచెం పైన అయినా సరే అంటే 1% పైన ఉన్నా సరే ఇట్ ఈస్ ఆల్కలైన్ 1% చిన్న ఉన్నా సరే అది తక్కువ పిహెచ్ ఇది మనం స్కూల్లో చదివాం 10+ స్కూల్లో కూడా చదివాం బాడీలో అన్ని 7 పైన ఉన్నాయి తక్కువ ఉన్నాయి సార్ కరెక్ట్ అర్థం చేస్తుంది సార్. ఏదైనా అప్పుడు తక్కువ కనపడింది అనుకోండి దానికి రేంజ్ ఉంది మన స్టమక్ రేంజ్ ఉంది యూరిన్ రేంజ్ ఉంది రేంజ్ ఉండాలి సార్ ఎందుకంటే అవి యాసిడిక్ అండ్ ఆల్కలైన్ రెండు ఉంటాయి. ఇప్పుడు యూరిన్ బ్లాడర్ అనేది మనకి ఎప్పుడైతే పుష్ వస్తుందో యాసిడిక్ ఉండదు పుష్ ఆగిపోయింది మళ్ళీ నిండుతుంది అంటే లోపల నుంచి వేస్ట్ కలెక్ట్ చేస్తుంది గోస్ టు ఆల్కలైన్. సిమిలర్లీ మన స్టమక్ ఫుడ్ తిన్నప్పుడు అవన్నీ బ్రేక్ డౌన్ చేయాలి యాసిడ్తో బ్రేక్ డౌన్ అయిపోయింది నార్మల్ అయిపోయింది ఆల్కలైన్ మారిపోవాలి రేంజ్ మిగతా అన్నీ కూడా 7 pH పైనే ఉన్నాయి సార్. అలా 7 pH పైన ఉన్నది మనం 7 pH మెయింటైన్ చేస్తే మన బాడీ 120 years మన దేవుడు డిజైన్ చేసి ఇచ్చాడు సార్. మీరు మందులు వేసుకోవద్దు ఏం చేయొద్దు హ్యాపీగా హెల్తీగా బతకంటారు అని పంపించాడు. మనం ఏం చేసినాం దాన్ని చిన్న చిన్నగా మనం మారుతూ ఇవాల్వ్ అవుతూ మార్చేస్తున్నాం. అందుకనే మళ్ళీ మందుల మీద డిపెండ్ అవుతాం. కొంత టైంలో కప్పట్లేదు సార్ అది ఎందుకు కూడా చూద్దాం. అయితే ఇట్లా అన్ని pH వాల్యూస్ చూసాం ఇవన్నీ అలా pH వాల్యూస్ మారతా కారణం ఏంటంటే ఇది సార్ మన 7.4 బ్లడ్ pH 7.4 కంటే కొంచెం తగ్గిన బాడీ వీక్ అయిపోయింది 7.2 వస్తే కొమాకు వస్తుంది. ఎందుకు వస్తుంది చూడండి మనం తీసిన ఫుడ్ చూడండి యానిమల్ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం గ్రెయిన్స్ తీసుకుంటున్నాం రైస్ వీట్ ఎంత సార్ తింటుంది ఎక్కువ మంది మిల్లెట్స్ ఎంతమంది తీసుకుంటున్నారు సార్ 10% ఆఫ్ పీపుల్. ఒకటి డాక్టర్ బిఎన్ హెజ్రేన్ ఉన్నారు ఆయన ఏం చెప్తున్నారంటే చపాతీస్ డాక్టర్లు ఎప్పుడన్నా షుగర్ ఉన్న వాళ్ళకి చపాతీ తినమని చెప్తారు. చపాతీ అంటే వీటే కదా సార్ వీటిలో మళ్ళీ గ్లూటెన్ ఉంటుంది కదా అంటే షుగరే కదా సార్ గ్లూకోజే కదా. కానీ ఒకటి డాక్టర్ ఖాదర్ అలీ అని నేను రీసెంట్గా చూశాను ఆయన ఒక 5 ఎకరాల్లో మిల్లెట్స్ పండించి ఆ మిల్లెట్స్తో షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నారు. అంటే న్యాచురల్గా మనం తగ్గించుకోవచ్చు మెడిసిన్ తీసుకోవద్దు మెడిసిన్ తీసుకోవడం వల్ల పెయిన్ ఆగుతుంది కానీ రూట్ కాజ్ ఆగట్లేదు సార్. ఇదంతా నేను చెప్పింది కదా మొత్తం సైంటిస్ట్లు క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు ఎన్ని రోజులు అంతా అలవాటు చేసి ఇప్పుడు చెప్తారు. ఏ సార్ మీరు కూడా ఎన్నుంటారు ఇవ్వండి ఇది మన ప్రశ్న లైఫ్ స్టైల్ కూడా ఇవ్వండి సార్ ఎంత రిలాక్సింగ్ ఉండాలో మంచి రిలాక్సేషన్ అసలు లేదు నలుగురితో సంబంధాలు లేవు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటున్నారు డ్రగ్స్ ల్యాక్ ఆఫ్ ప్లెజర్ ఫుడ్స్ లేవు 6 hours అన్న ఒక అడల్ట్కి 6 hours మినిమం గ్యారంటీగా కంటిన్యూస్గా నిద్రపోవాలి కంటిన్యూస్గా ఎక్కడ సార్ టెన్షన్ నిద్రపోనిచ్చి కదా సరే టెన్షన్ లేవు పొల్యూషన్ నిద్రపోనిట్లేదు కదా ఇది ఇట్లా ఉండాలనుకోవాలి అంటే మనం తీసిన ఆహారం ఆల్కలైన్ ఫామ్లో అప్పుడు హెల్దీగా ఉంటాం. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పచ్చి తీసుకోవాలి అప్పుడు యాంటీఆక్సిడెంట్స్ కుక్ చేస్తాం కుక్ చేయకుండా అది అసిడిటీ లేదు సరే కుక్ చేసిన తర్వాత మనం బనానా లీఫ్లో తింటున్నాం ఏం సార్ స్టెయిన్లెస్ స్టీల్ లేదంటే పింగాణి ప్లాస్టిక్ అదే కెమికల్ బ్యాడ్ లైఫ్ స్టైల్ చూడండి సార్ రిలాక్స్ అండ్ డీప్ బ్రీతింగ్ ఉండాలి రిలాక్స్గా ఇది ఉంటే ఇదంతా కూడా రిలాక్స్ అయిపోయింది ఇది రిలాక్స్ లేదు ఇది కూడా రిలాక్స్ లాఫ్టర్ ఎక్సర్సైజ్ లాట్ ఆఫ్ క్వాలిటీస్ చెప్పింది సార్ 6 hours కంటిన్యూస్ అటెంప్ట్ చిన్నపిల్లలు అయితే 18 years అండ్ గ్లో 21 years అండ్ గ్లో 8 hours లవ్ కనెక్షన్ విత్ అదర్స్ లవ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కదా సార్ నలుగురితో లవ్ హ్యాపీ కనెక్షన్స్ ఉండాలి కనెక్షన్స్ మనకి ఫేస్బుక్లో 2000 4000 5000
ఫాలోవర్స్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు సార్ రియల్గా చూసుకున్నాను ఉన్నుంటారు ఉన్నుంటారు కానీ ఎంతమందికి ఉన్నారని నేను చూసి మీకు కూడా టెస్ట్ చేసి చెప్పాను సార్ సండే మీకు నాకు పిహెచ్ డౌట్స్ ఉన్నాయి ఓకే మనం లిట్మస్ పేపర్ టెస్ట్ అయితే చూసుకుంటాం బ్లూ తీసుకుంటాం రెడ్ రెడ్ బ్లూ గ్రీన్ అంత సేమ్ థింగ్ సేమ్ ఫార్ములా బట్ లిక్విడ్స్తో చేస్తాం ఈ లిక్విడ్ని ఈ త్రీ గ్లాస్ శాంపిల్స్లో మనం వేసి వాటి కలర్ ఇండికేషన్ ద్వారా అది ఎసిడిక్లో ఉందా ఆల్కలైన్లో చెక్ చేద్దాం అది ఆల్కలైన్లో ఉంటే విలన్ గుడ్ ఎసిడిక్లో ఉంటే అలాంటి ఎసిడిక్ ఫుడ్ మనం తీసుకుంటూ ఉంటే అలాంటి ఎసిడిక్ వాటర్ మనం తీసుకుంటూ ఉంటే మన పరిస్థితిని మనం అనలైజ్ చేస్తాం కలర్ మారింది నేనేం లేదు జస్ట్ డ్రాప్ చేసాను మారిందా లేదు ఇది రెగ్యులర్గా తాగే ఆరో వాటర్స్ ఎల్లో కలర్ ఉంది బాగా చేస్తే ఎల్లో ఆరెంజ్ ఆరెంజ్ కూడా మిక్స్ అయ్యింది సంథింగ్ బిట్వీన్ ది టూ నోటిఫికేషన్ స్మార్ట్ డివైస్ వ్యూ HDMI 1 PC 4K 5 మధ్య ఉంది SD గోల్ ది ఆల్కలైన్ ఇన్ సర్ రఘు SD సర్ మీ పేరు సైమన్ సైమన్ సర్ మీ పేరు భువన్ 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 సర్ ఇది స్ప్రైట్ పర్సన్ 2-3 మధ్య ఉంది మీరు కరెక్ట్గా సర్చ్ త్రీ గ్లాసెస్ వాటర్ సేమ్ మరి వైస్ చేంజ్ సేమ్ కాదు ఒకటేమో ఆరో వాటర్ ఒకటేమో మన వాటర్ మనకి వాట్ ఇస్ ద డిఫరెంట్ ఇప్పుడు మనం ఎప్పుడైతే గూగుల్లో కానీ యూట్యూబ్లో క్లీనింగ్ బాత్రూమ్స్ విత్ కార్బోరేటెడ్ డిటర్జెంట్ ట్రై చేయండి మీకు వీడియోస్ చూడండి బాత్రూమ్ క్లీన్ ఫర్టిలైజర్ వాడుకోవచ్చు పెస్టిసైడ్స్ క్లీన్ చేస్తాం ఇది సర్టీన్ పర్సెంట్ ఇది దాదాపు పార్టీకల్ది ఇది లేకుండా పార్టీ ఉంటుందా ఇదేనే కాదు థమ్స్అప్ కానీ పెప్సీ కానీ ఏదైనా సార్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ వేరియస్ ఇది 9 pH వాటర్ సార్ ఇట్లాంటి వాటర్ మనం బాడీ తీసుకుంటాం వల్ల సపోజ్ సెల్కి రిపేర్ అవసరం ఉంటే రిపేర్ చేస్తుంది రిపేర్ అవసరం లేకపోతే లోపల న్యూట్రిషన్స్ని ఆక్సిజన్ అందించి పైకి వచ్చేస్తుంది రిపేర్ అవసరం ఉంటేనే రిపేర్ ఇస్తుంది అంటే ఎలక్ట్రాన్ అవసరం ఉంటేనే ఎలక్ట్రాన్ ఇస్తుంది అవసరం లేదా కాంగో వెయిట్ వచ్చేస్తుంది అవసరం ఉంటేనే ఇస్తుంది దిస్ ఇస్ ద రైట్ వాటర్స్ అలా కాకుండా మనం వేరే మిషన్స్తో తీసుకుంటే అంటే వేరే ఆర్టిఫిషియల్ తీసుకుంటే అది పంప్ చేస్తుంది ఇట్ ఫోర్సెస్ ఇట్ టు టేక్ అంటే రిపేర్ ఉన్న సరికైనా అన్ రిపేర్డ్ సెల్స్ కానీ అంటే రిపేర్ అవసరం లేదని కూడా ఫోర్స్ చేసి ఇచ్చేస్తుంది అందుకని ఆల్కలైన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్కలైన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అయితే మీకు ఒక డౌట్ వస్తుంది నాది ఎప్పటి నుంచో ఇదే వాటర్ తాగుతున్నా మరి ఈ వాటర్ తాగుతాం వల్ల నాకు ఏమైనా ఇబ్బంది లేదంటే హెల్ప్ అవుతుందా ఇబ్బంది అంతా లేదు సార్ ఎందుకంటే ఇది మంచిది తీసుకోవాలి హామ్ అయితే అస్సలకి లేదు బెనిఫిట్ ఉందా లేదా అనేది చూడాలి కదా ఇప్పుడు ఇలా ఉన్న యాసిడిక్ బాడీ 3 మంత్స్లో వాటర్ తీసుకుంటే 3 మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే ఇందాక చెప్పాను 120 డేస్లో సెల్ చేంజ్ అవుతుంది సార్ ఖచ్చితంగా ఈ వాటర్ తీసుకుంటే చేంజ్ అవుతుందని చెప్పాను అది చూద్దాం ఇలా ఉన్న మీ బాడీ సపోజ్ ఈ వాటర్ తీసుకుంటే మొదలు పెడితే విత్ ఇన్ 3 మంత్స్ చేంజ్ అయిందా లేదా సార్ చెప్పు అది ఆల్కలైన్ చేంజ్ అంటే మన బాడీని రిపేర్ చేసి న్యూట్రలైజ్ చేస్తుంది అంటే హై మళ్ళీ ఆల్కలైన్ మంచిది కాదు కానీ ఇది హై ఇచ్చే ఛాన్సే లేదు మనకు రిపేర్ ఉంటేనే రిపేర్ చేస్తుంది దీని పరిస్థితి చూద్దాం ఒక్క గ్లాస్ స్ప్రైట్ తీసుకుంటే 32 గ్లాసులు తీసుకుంటాం సార్ అప్పుడు న్యూట్రలైజ్ అయ్యారు 32 గ్లాసులు తాగలం సార్ దానికంటే స్ప్రైట్ మానేస్తాం బెటర్ కదా చూద్దాం సేమ్ క్వాంటిటీ ఏమైనా చేయండి సేమ్ కొంచెం ఫీలింగ్ ఉంది వెరీ బ్యాడ్ సార్ ఇంట్లో పిల్లలు ఉంటే స్ప్రైట్ తాగించేటట్టు మానేసారు మంచి వెరీ బ్యాడ్ తాగదని కిక్కిస్తుంది లాంగర్ రన్లో లాంగ్ చేస్తాం మనం కిక్ కొట్టేస్తాం ఇంకో డౌట్ కూడా వస్తుంటుంది యూజువల్గా డెమోసిస్ ఉంటుంది
వాళ్ళు ఏమంటారంటే ఈ వాటర్ తీసుకుంటున్నా, 4 మంత్స్ తర్వాత నీ రిటర్న్ బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక 1 మంత్ ఉన్నారనుకోండి, తీసుకెళ్ళిపోండి మీ షిప్పోర్ట్ ఒకటి. నేను 1 వీక్ వెళ్తున్నాను, 1 వీక్ వెళ్తున్నప్పుడు నేను బయట వాటర్ తాగితే ఇలా ఆల్కలైన్ మారిన నా బాడీ అన్న చేంజ్ వస్తుందా చూద్దాం. ఆల్కలైన్ లోనే అంటే 10 to 15 డేస్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. 10 to 15 డేస్ మన బాడీకి మెటాబాలిజం పడుతుంది. ఇలాంటి మిషన్ ఇంట్లో ఉండొచ్చు అన్నమాట. ఉండాలి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన చేతిలో ఉన్న కంట్రోల్ ఒకటే, వాటర్. వాటర్ మాత్రమే మన చేతిలో కంట్రోల్. అది ఈ మిషన్తో ప్రాప్ చేసుకుని మంచిగా మనం తెలిసినప్పుడు ఇట్లాంటి తీసుకుని పెట్టేస్తే మన కోసం కాదు సార్, మన ఫ్యామిలీ మనం నమ్ముకుని ఉన్నారు సార్. ఇప్పుడు బాగున్నోడికి అంత అవసరం, ఎందుకంటే ఎక్కడ నన్ను పెట్టేస్తాడు. కానీ మనకేమైనా అవుతే ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఎవరికైనా కొంచెమైనా సపరేట్ వస్తే అందరం కూడా ఎఫర్ట్ పడతాం. అవునా కదా సార్? అందుకని నేను మిషన్ తీసుకున్నాను. 1.5 ఇయర్ నుంచి వాడుతున్నాను సార్. ఎస్టీకి ఉండే ఎన్ని కూడా సిక్నెస్ నెగిటివ్ ఎనర్జీ, ఆగ్రహం ఉన్నందు కూడా పాజిటివ్ ఎనర్జీ సార్. పాజిటివ్ ఎనర్జీ ప్లస్ బాడీలో ఎంతుగాజం పెంచుతుంది. మీరే వాటర్ తాగుతూ మొదలుపెట్టినా మీరే చెప్పారు, నేను నైట్ వరకు కూడా మంచిగా హెల్దీగా ఉన్నాను విత్ స్ట్రెంగ్త్. మామూలుగా 8-9 తర్వాత మనకి చిన్న చిన్న ట్రౌజరీస్ వస్తుంది. అంటే మార్నింగ్ కానీ పొద్దునే 6-7 గ్లాసులు, అదే మార్నింగ్ ఒక 12 గ్లాసులు కూడా 12-1 వరకు ఉంటాడు. కానీ ఈ వాటర్ తీసుకుంటే నైట్ అంతా కూడా ఉండొచ్చు, అంత హెల్దీ ఉంటుంది. అండ్ ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ ఎనర్జీస్. ఈ మిషన్ తర్వాత మెయిన్ కారణం ఇదే సార్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇందా చెప్పినట్టు కరోనా ఒక 1 ఇయర్ తర్వాత మొత్తం మర్చిపోతుంది కదా, ఇది మాత్రం మర్చిపోతుంది లేదు సార్. ఒక్కసారి అటాక్ అవుతే మనిషికి ఎంత సఫరింగ్ అవుతుంది కదా. మామూలుగా ఒక బాడీకి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది నేను రీసెర్చ్ చేశాను. నేను ఏం చేశాడు అంటే ఒక ఎసిడిక్ బాగా ఎసిడిక్గా ఉందంటే ఖచ్చితంగా అది క్యాన్సర్ వస్తుంది. అది అవునా కదా తెలుసుకుందామని క్యాన్సర్ టిష్యూస్ని అలాగే హెల్తీ టిష్యూని రెండింటిని తీసుకుని టెస్ట్ చేశాడు. లేదు టెస్ట్ చేసినప్పుడు క్యాన్సరస్ టిష్యూస్ అన్ని కూడా యాసిడిక్గా ఉన్నాయి, అన్ని హెల్తీ టిష్యూస్ అన్ని కూడా ఆల్కలైన్ స్టేట్లో ఉన్నాయి. అది ఎందుకు వచ్చింది క్యాన్సర్ అని చూస్తే బాడీలో 48 గంటలు 2 రోజులు ఒక సెల్లో ఆక్సిజన్ పర్సంటేజ్ 35% కంటే తక్కువ ఉండేది క్యాన్సర్గా మార్పే ఛాన్సెస్ ఉన్నాయి. డిప్రెడ్ ఆక్సిజన్ 35% ఆఫ్ ఆక్సిజన్ 48 hours ఇట్ బికమ్స్ క్యాన్సరస్. ఈ పాయింట్ ఇచ్చాడు, హెల్తీ టిష్యూస్ పాయింట్ ఇచ్చాడు. ఈ 2 పాయింట్ ఇచ్చి పబ్లిక్ చేయించారు. చేసిన తర్వాత దీనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇమీడియట్గా ఏం లేదు సార్, దాన్ని రీసెర్చ్ చేసి ఈయన చెప్పిన రైటా కాదా అని తెలుసుకుని 31లో ఇచ్చారు. ఆయన 23లో సబ్మిట్ చేస్తారు. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాలి, ఒక సెల్కి క్యాన్సర్ వచ్చిందనుకోండి దాన్ని రిపేర్ చేసో లేదంటే దాన్ని బయట నెటాస్ రిలీజ్ చేస్తాం. కానీ ఒక సెల్కి క్యాన్సర్ వచ్చిన తర్వాత బాడీ కానీ ఎసిడిక్ నేచర్లో ఉంటే ఫాస్ట్గా మల్టిప్లై అవుతుంది సార్, చాలా ఫాస్ట్గా మల్టిప్లై. మల్టిప్లై అవుతున్నా మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తూ ఉండేది. కానీ ఒక పాయింట్ ఫీల్ అయిపోయింది సార్, అక్కడి నుంచి క్యాన్సర్ బయటపడింది. అప్పటివరకు బయటపడదు, అప్పటివరకు ఫైట్ చేస్తూ ఉండేది. కొంతమంది 12 ఇయర్స్ తర్వాత బయటపడుతుందంట క్యాన్సర్. 12 ఇయర్స్ తర్వాత సార్, 12 ఇయర్స్ వరకు బాడీలో క్యాన్సర్ ఉన్నది. అదే ఆల్కలైన్ స్టేట్ అనుకుంటుంది సార్ బాడీ. సర్వైవ్ కూడా అవ్వదు సార్, సర్వైవ్ అవ్వదు, ధర్మాసనం బయట. అందుకని చెప్పారు సార్ ఇలాంటి నుంచి ఇంట్లో అంటే పక్కాగా మీరు ప్రివెన్షన్, క్యాన్సర్ ప్రివెన్షన్ అయితే దీన్ని తీసుకోవచ్చు 100%. డిసీజెస్ అన్నీ కూడా ఎసిడిక్ నేచర్లో ఉంటేనే వస్తాయి కదా, ఆర్థరైటిస్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ. అది కూడా మనకి ఎవిడెన్స్ ఉంది చూపిస్తారు. ఇందా చెప్పిన సార్ రోగాలు ఎసిడిక్ నేచర్ ఉంటే ఇన్ని రోగాలు ఎన్ని రివర్సిబుల్, అన్నీ కూడా రివర్సిబుల్. మన హెల్త్ డైట్ని మార్చేసుకుంటే ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. కానీ ఇవి చూడండి సార్, వీటిలో ఏ ఒక్కటి అటాక్ అయినా హార్ట్ ప్రాబ్లం కానీ, లంగ్ ప్రాబ్లం కానీ, క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, దీనికి ఇది అటాక్ అవుతే అది మామూలుగా 30 to 40 ఏజ్లో కానీ అటాక్ అవుతే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. దాని తర్వాత అటాక్ అవుతే మనిషిని సైన్స్ టెక్నాలజీ వాడేసి ఇంకా ఎక్కువ రోజులు బతికిస్తున్నారు మెడిసిన్స్. కానీ అలా బతుకం ఎంత పెయిన్ ఇచ్చారు.
ఫిఫ్టీన్ ఇయర్స్ మా తాతయ్య పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ ఒక చెయ్యి కాదు డైలీ మొత్తం నేనే క్లియర్ చేయాలి ఇంటికి మా డాడీ పెద్ద కూడా నేను మా ఇంటి నింపుతాను మేము చూసుకోవాలి డైలీ పోతుంది ఆ క్లీనింగ్ ఆ సఫరింగ్ ఆయన కూడా ఎంత సఫర్ అయ్యాడు వస్తుంది ప్లస్ మాట వచ్చింది చెప్పలేదు అంత అట్లా చేసుకున్నాం ఫిఫ్టీన్ ఇయర్స్ మన ఫ్యామిలీ సార్ చేస్తాం కానీ రాకుండా ఉంటే ఆయన హిందీగా ఉంటాడు అందరితో పాటు జోవెల్గా ఉంటాడు వాళ్ళ మండల మండలాలతో ఆడుకుంటూ ఉంటాడు రాకుండా చూసుకోవాలి సార్ ఇది మీకు ప్రిడిక్షన్ దిస్ ఇస్ ద సొల్యూషన్ సార్ ఇట్లాంటిది కూడా ఇంట్లో పెట్టుకోవాలి ఇంట్లో నేను కానీ రెండే ప్రాపర్టీ చెప్పాను థర్డ్ ప్రాపర్టీ చెప్పిన తర్వాత మీకు అర్థం ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీకి వస్తే మనకి H2O అనేది వాటర్ మాలిక్యూల్ కానీ వాటర్ మాలిక్యూల్ ఎప్పుడూ సింగిల్గా మూవ్ అవ్వాలి సార్ ఖచ్చితంగా క్లస్టర్ ఒక గ్రూప్లోనే మూవ్ అవ్వాలి ఇప్పుడున్న పరిస్థితికి దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఎనీ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఆఫ్ 24 to 25 మాలిక్యులర్ క్లస్టర్ అందుకని చూడండి ఈ వాటర్స్ అన్ని కూడా కొంచెం దొడ్డుగా ఉంటాయి మనం తాగడం వెంటనే లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ అనిపిస్తూ ఉండేది బ్లోడింగ్ ఇలా బ్లోడింగే చిన్న చిన్నగా తీసేస్తారు ఒక 10 minutes or 15 minutes కానీ మనం వాటర్ తీసుకుని వెంటనే ఇమ్మీడియట్గా లోపలి ఇమ్మీడియట్గా మన డెమో టైంలో మీకు ఇస్తాను డెమో అయిపోయిన తర్వాత తగ్గి ఇలా ఉన్న మైక్రో క్లస్టరింగ్ మన మిషన్లో ప్రాసెస్ అయిన తర్వాత 6 molecular clusters మనం సిక్స్ 24 నుంచి 6 molecular clusters మార్చేస్తాం 6 molecular గా మారిన తర్వాత ఇది మన సెల్ హెయిర్ కంటే 20 times చిన్నగా ఉండదు సార్ హెయిర్ కంటే 20 times చిన్నగా ఉండదు ఆ సెల్లో మనకి ఛానల్స్ ఉంటాయి అంటే మనకి ఇంటికి ఎట్లయితే డోర్స్ ఉంటాయో అక్కడ ఛానల్స్ ఉంటారు ఈ ఛానల్ త్రూ మాలిక్యులర్ స్ట్రక్చర్ చాలా కష్టంగా చాలా కష్టంగా అందుకని అబ్లోడింగ్ ఇక్కడ ఆగిపోతుందంటే బ్లోడింగ్ కానీ మన వాటర్ 6 molecular clusters ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా కనెక్టెడ్ అవుతుంది ఇంకోటి మీరు లోపల అబ్జర్వ్ చేయండి యూజువల్ వాటర్ ఎంత ఉంది కెంగిన్ వాటర్ ఎంత ఉంది కెంగిన్ వాటర్ ఎక్కువ ఉంది అంటే ఆక్సిజన్ పడుతుంది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది క్యాన్సర్ రా సెల్లు యాక్టివ్గా ఉంది ఇమ్యూన్ యాక్టివ్గా ఉంది ఏమైనా డిసీజ్ వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది ఇది మైక్రో క్లస్టర్ ఈ ప్రాపర్టీ వల్ల మనకి పెనిట్రేషన్ ఇంటూ సెల్ ఫాస్ట్ అవుతుంది సార్ అది ఎలా అవుతుంది తెలుసా మనం ఫ్లష్ చేస్తామా వాటర్ ఎంత ప్రెజర్లో పడుతుంది అలా సెల్లో ఒక వాటర్ అంతే ప్రెజర్లో పడటం వల్ల డీటాక్సిఫికేషన్ బాగా అవుతుంది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు 2 to 3 days ఈ వాటర్ తాగిన తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిందని చెప్పినారు 2 to 3 days సార్ 2 to 3 days న్యూట్రిషన్స్ మనం తినింది అయిన తర్వాత సెన్స్ అన్నింటికి వెళ్ళాలంటే కూడా వాటర్ ద్వారానే ఉంటాయి ఇట్లాంటి వాటర్ వల్ల ఇంకా ఫాస్ట్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకెళ్తాం న్యూట్రిషన్తో ఆయన ఆక్సిజన్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం ఎలక్ట్రాన్ అవసరం ఉంటేనే ఇస్తుంది సార్ అది రియాక్టెడ్ అయిపోయి దానికి ఎలక్ట్రాన్ కావాలి అంటేనే ఇస్తుంది బెటర్ హైడ్రేషన్ మనకి హెడ్ ఏక్ వచ్చేది హైడ్రేషన్ డీహైడ్రేషన్ వల్ల ఎప్పటికప్పుడు మనం వాటర్ తీసుకుంటున్నా తీసుకోకుండా ఒక్కసారి ఈ వాటర్ తీసుకున్న తర్వాత సెల్స్ అన్నింటిలో వాటర్ కొద్దిగా మెయింటైన్ అవుతా ఉంటుంది రోజుకి 1 liter దాకా కూడా మీరు సస్టైన్ అవ్వచ్చు ఎందుకంటే సెల్స్ అన్నింటిలో కూడా వాటర్ పర్సెంటేజ్ మెయింటైన్ అయింది కాబట్టి కానీ మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే పొద్దున సాయంత్రం ఖచ్చితంగా 1 liter పొద్దున 1 liter నైట్లో మధ్యలో 1 to 2 liters సార్ దిస్ ఈస్ అబౌట్ అవర్ వాటర్స్ ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ చెప్పాము దాన్ని కూడా మీకు డెమోన్స్ట్రేషన్ చూపించాలి సార్ గ్రీన్ టీస్ ఎంతమంది తాగుతారు సార్ గ్రీన్ టీ సార్ గ్రీన్ టీ కాదు మీరు గ్రీన్ టీ హాట్ తీసుకుంటారా కోల్డ్ తీసుకుంటారా సార్ హాట్ ఎందుకు సార్ కోల్డ్ రాదా కోల్డ్ తీసుకుంటే గ్రీన్ టీ ఫార్మేషన్ మనం ఈ 2 బాటిల్ తీసుకుంటున్నాం సార్ ది గ్రీన్ టీ సీల్డ్ ప్యాక్ చూద్దాం సార్ ఒకసారి ఈ టెంపరేచర్ చెక్ చేయండి రూమ్ టెంపరేచర్ ఈ వాటర్లో గ్రీన్ టీ అవుతుందో చూద్దాం సపోజ్ ఇది మీ సెల్ అనుకుంటే సార్ మీ బాడీ సెల్ అనుకుంటే ఈ వాటర్ కానీ సెల్లోకి ఫాస్ట్గా వెళ్తుంది అనుకోండి ఇదే కంటిన్యూ
ఇది కాదు, ఈ ప్లాస్టిక్ అంతా ఇది అనుకోండి, వాటర్ మార్చండి ఖచ్చితంగా మార్చండి. సెల్లోకి వెళ్ళకపోతే ఎందుకు సార్ పెరిపోయింది సార్, డిప్ చేయండి కొంచెం, కలర్ చేంజ్ కొంచెం డిమ్ అయిపోయింది వాటర్. ఇదే టీ దాన్ని ఇంకో గ్లాస్లో తీసుకున్నాం మా కెనియన్ వాటర్ వచ్చు. ఇమ్మీడియట్ కలర్ చేంజ్ మిల్లీ సెకండ్స్ సార్, వాటర్ క్వాంటిటీ సెకండ్ డిప్ కూడా చేయలేదు, డిప్ కూడా చేయలేదు సార్. 1, 2, 3, 4 ఎంత కలర్ ఉంది మీరు అనొచ్చు, ఆల్రెడీ నానింది కదా, అందుకని టీవీ కూడా డౌట్ వస్తుంది సార్, చాలామంది వస్తుంది కాబట్టి ఆల్రెడీ రెండుసార్లు నానింది కదా. అయితే ఇంకోసారి దీంతో చూద్దాం, ఇప్పుడు రావాలి సార్ నానింది కాబట్టి రావాలి. ఏం సార్ రావట్లేదు అంటే ఇది మొలిక్యులర్ స్ట్రక్చర్ 24-26 సెల్లోకి ఈజీగా వెళ్ళలేదు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఇక్కడ టీ అయిపోయింది ఇంకేం వచ్చింది అని అంటారు, చూద్దాం అది రెడీయో సార్. మ్యాజిక్ ఏం కాదు, సైంటిఫికలీ ప్రూవ్ అది. అంటే సెల్లోకి వాటర్ ఫాస్ట్గా పెనిట్రేట్ అవుతుంది, న్యూట్రిషన్ తీయగలుగుతుంది, ఆక్సిజన్ మెయింటైన్ చేస్తుంది, అండ్ ఎలక్ట్రాన్ కావాలంటేనే ఇస్తుంది, కావాలంటేనే ఇస్తుంది. సో దిస్ ఇస్ కెమియన్ వాటర్ యాజ్ యువర్ ఆల్రెడీ అగ్రీడ్ ఇట్లాంటి మిషన్ ఇంట్లో ఉండాలని కాబట్టి మీకు ప్రైజ్ కూడా చెప్తాను. ప్రైజ్ చెప్తేనే కదా సార్ కొనేది. ప్రైజ్ చెప్పే ముందు చాలామంది ఇంత చెప్పినావు అంత సైంటిఫిక్ అంట, నేను ఇంజనీర్, నా ప్రొఫెషన్ ఇంజనీరింగ్, ఇదంతా కూడా మెడికల్ ఫీల్డ్లో గురించి నేను ఆర్టికల్ చదివి తెలుసుకున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఒక డాక్టర్ చెప్పింది మనం వింటూ ఉంటాం, కానీ ఆ డాక్టర్కి దీంట్లో స్పెషలైజేషన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఏం సార్ ఇప్పుడు చెవుకి ఒక డాక్టర్, హార్ట్కి ఒక డాక్టర్, లంగ్స్కి వేరే ఆ డాక్టర్, అన్నిటికీ డాక్టర్లే డిఫరెంట్ స్పెషలైజేషన్. ఒకప్పుడు ఒకటే ఆర్ఎంపి ఊరంతా ఆయన చూసేవాడు, ఏ రోగమే ఆయన చూసేవాడు, ఇప్పుడు అయిపోయింది ఆ పరిస్థితి. అలాగే దీనికి కూడా స్పెషలైజ్డ్ డాక్టర్ ఉంటేనే అతన్నే అడగాలి. ఎవరంటే వాళ్ళని అడిగితే వాళ్ళు తెలిస్తే చెప్తారు, తెలవకపోతే ఏ బాగాలేరా భయ, అది కొంచెం మీరు స్టడీ చేసుకోవచ్చు. స్టడీ చేసే ముందు ఒక క్లినికల్ ట్రయల్ చూద్దాం. మామూలుగా మనకి ఏదైనా రోగం కానీ సపోజ్ ఏదైనా హెల్త్ డిజార్డర్ కానీ బ్లడ్ టెస్ట్ తర్వాత చేస్తారు, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీస్ చెక్ చేసి చెప్తారు. ఇక్కడ కూడా ఒక ఇమ్యూనాలజిస్ట్ అంటే ఒక డాక్టర్ తను ప్రాక్టీస్ మానేసి రీసెర్చర్గా తీసుకుంటారు. ఎప్పుడు 5 ఇయర్స్ ఎంబీబీఎస్ అయిపోయింది, దాదాపు 3 ఇయర్స్ ఎండీ చేసిన తర్వాత రీసెర్చ్ చేసింది. రీసెర్చ్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు లైఫ్ స్పాన్ తక్కువ ఎందుకు పెంచేసింది, అది రిజల్ట్స్ నాకు చూపిస్తుంది చూడండి. We should be able to see the condition of the body from this drop. These are red blood cells and they've lost their electrical charge, so they're all stuck together in a formation called a rouleau. Here's a huge simplex. Simplex are associated with heart disease and arthritis and lung disease and many other conditions that could be coming in the future. The doctor asks the patient to drink a small amount of structured water. After 12 minutes, the doctor again draws the fermentation and studies it. So you can see that the cells then become buoyant, they become slippery, and they have their electrical charge, so they repel each other. That allows them to carry oxygen. And it means that we're changing the pH of the back to an aerobic environment rather than an anaerobic environment. I think that's utterly amazing that the water could, that just drinking water could do that. It
ఇట్స్ అమేజింగ్ డ్రింకింగ్ వాటర్ క్యాన్ డూ దట్. దీని రిలో ఎఫెక్ట్ అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ రిలో ఎఫెక్ట్ అని అంటారు. బ్లడ్ శాంపిల్ చెక్ చేసిన వెంటనే తను తెలుసుకుంది ఏంటంటే బ్లడ్ చిక్కగా ఉంది సార్. చిక్కగా ఉంటే పంపింగ్ ఆడేది. మనకి నార్మల్ స్టేట్లో ఉంటేనే పంపింగ్ బరాబర్ జరిగింది. చిక్కగా అయిందనుకోండి ఖచ్చితంగా ఎఫెక్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లంగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, జాయింట్ పెయిన్స్, అథరైటిస్ అది కూడా రావచ్చు అని చెప్పారు. అలాంటి పేషెంట్కి 12 మినిట్స్లో వాటర్ ఇచ్చిన తర్వాత 12 మినిట్స్ వితిన్ 12 మినిట్స్ ఎలక్ట్రికల్ ఛార్జ్ వచ్చింది. ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంది, సెల్స్కి సెల్స్ మధ్యన డిస్టెన్స్ పెరిగింది అంటే పంచబడ్డాయి. అంటే హార్ట్కి ఈజీ, లంగ్కి ఈజీ, ఎటువంటి జాయింట్ పెయిన్స్ ఉండవు, ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ అయింది అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. డాక్టర్ ఇమ్యూనాలజిస్ట్ అంటే మనం నమ్మాల్సిందే సార్. ఇక్కడ వరకు అయితే సినిమా అయిపోయింది, ఇక్కడ వరకు అయితే సినిమా అయిపోయింది. ఇప్పుడు వరకు నేను చెప్పాలనుకుంది వాటర్ గురించి, వాటర్ నుంచి వచ్చే మన బెనిఫిట్స్ గురించి, కంపెనీ గురించి, ప్లస్ ఈ మిషన్లో ఎన్ని వాటర్స్ వచ్చాయి ఈ రెండు చెప్పేసి క్లోజ్ చేస్తాను. అట్ ద ఎండ్ స్లైడ్ విల్ బి ప్రైసెస్. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా, ఏమైనా ఇప్పుడు వరకు చెప్పిన ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్? క్లియర్ అండి? ఓకే సార్, దాన్ని కొంచెం రైట్. కంపెనీ గురించి చూస్తే సార్, 46 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ, జపానీస్ కంపెనీ, 46 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. 45 సంవత్సరాల నుంచి ఉన్నాను, బట్ నాకు ఎందుకు తెలియదు, నాకు ఇప్పుడే ఎందుకు తెలుస్తుంది డౌట్ నాకు వచ్చింది. 1 ఇయర్ బ్యాక్ నాకు వచ్చింది, ఎందుకంటే నాకు ఎవరు పట్టించుకోలేదు సార్, నా చెప్పేవాళ్ళు ఎవరు లేవు. అండ్ ఎక్కడ కూడా కంపెనీ మీకు అడ్వర్టైజింగ్ చేయదు. కంపెనీ యొక్క పాలసీ ఏంటంటే, వాళ్ళ మిషన్ కూడా ఏంటంటే, వాడిన వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే వాడిన వాళ్ళు ఇప్పుడు నేను ఎంత ఎనర్జీటిక్గా చెప్తున్నాను, లేదా నేర్చుకుని స్క్రిప్ట్ చేసి చెప్పట్లా, ఏం జరుగుతుందో అదే చెప్తున్నాను అంతే కదా. కాబట్టి 46 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ, జపానీస్ కంపెనీ. జపాన్ అంటే క్వాలిటీకి నంబర్ వన్. సెకండ్ థింగ్ చూడండి సార్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్. ప్రతిదీ నేను పైప్ కానీ, నట్ కానీ, బోల్ట్ కానీ, ఏదైనా సరే అన్ని వాళ్ళ ఫ్యాక్టరీలోనే చేస్తారు. మామూలు చూడండి సార్, మనం బాలనగర్కి వెళ్ళండి, బాలనగర్లో చాలా నట్లు బోల్ట్లు తయారు చేస్తారు. మళ్ళీ వేరే చోటు నుంచి వేరే తయారవుతాయి బేరింగ్స్, బాల్ బేరింగ్స్, ఇంకోటి అన్ని వచ్చి అసెంబ్లీ చేస్తారు. దాని తర్వాత స్టిక్కర్ ఫోల్డ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే ప్రతి కంపెనీ కూడా అసెంబ్లీ చేస్తుంది, అంటే థర్డ్ పార్టీకి ఇవ్వాల్సిందే. క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఇవ్వండి, ఇక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. థర్డ్ వన్, ఓన్లీ డివైస్ విచ్ ఇస్ మెడికల్ గ్రేడెడ్ సార్. జపానీస్ మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ అండ్ హెల్త్ వాళ్ళు ఇది హెల్త్ డివైస్ అని చెప్తున్నారు. మేము ఇంకోసారి కూడా చూపిస్తాం తర్వాత. జపాన్ ఒక అసోసియేషన్ ఉంది, అంటే 6,500 డాక్టర్స్ ఒక అసోసియేషన్గా ఫామ్ అయిన అసోసియేషన్. 18 ప్లస్ ఉన్న ప్రతి వారు తాగాల్సిన వాటర్ అని చెప్తారు. 18 ప్లస్ ఉన్న ప్రతి వారు అంటే 18 వరకు మీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. 18 నుంచి కొంచెం మీరు తీసుకునే ఆహార పదార్థాల వల్ల కొంచెం చేంజ్ అవ్వచ్చు. ఓన్లీ వాటర్ డివైస్ వచ్చేసరికి ISO 13485 చెప్పి ఏంటంటే జపాన్ కూడా, కాబట్టి జపాన్ కూడా వాడు సర్టిఫికేట్ ఇచ్చి ఉండొచ్చు. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ సార్, ఇది స్పెషల్లీ హెల్త్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రమే ఇస్తారు. మీ ప్రాసెస్ కానీ, డిజైన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ హెల్త్ కేర్ వాళ్ళు కావాల్సినట్టు ఉంటే ISO 13485 సర్టిఫికేషన్ ఇస్తారు. దిస్ ఇస్ ద హెల్త్ డివైస్. వాటర్ ప్యూరిఫైర్ కాదు సార్, వాటర్ అయనైజర్, విచ్ ఇస్ హెల్దీ వాటర్ అయనైజర్. మెడికల్ గ్రేడెడ్ టైటానియం డిప్డ్ ఇన్ ప్లాటినం, అంటే లోపల ఉన్న ప్లేట్స్, ఇక్కడ ప్లేట్స్ ఉంటాయి టైటానియం ప్లేట్స్, దాన్ని ప్లాటినంలో డిప్ చేస్తాం. ఎందుకు సార్? టైటానియం ఈజ్ అ కండక్టర్, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కానీ డ్యూరబిలిటీకి వస్తే ప్లాటినం ఈజ్ హై డ్యూరబుల్, అంటే దీన్ని లైఫ్ స్పాన్ పెంచాలనుకుంటే టైటానియంని ప్లాటినంతో మనం డిప్ చేస్తే లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. అంటే ఒక 15 ఇయర్స్ కానీ మనం గ్యారంటీ ఇస్తే ఇది మీకు ఒక 35 ఇయర్స్ కూడా గ్యారంటీ ఇస్తుంది అని అడగదు. ఇంకొక విషయం గుర్తుంచుకోండి సార్, ఇక్కడ మెడికల్ గ్రేడ్ని స్పెషలైజ్ చేశాం. మనకి ఏ మెటల్ తీసుకున్నా 3 టైప్స్ ఉంటాయి సార్, ఇండస్ట్రియల్ గ్రేడ్, డొమెస్టిక్ గ్రేడ్, దెన్ మెడికల్ గ్రేడ్. ఇండస్ట్రియల్ గ్రేడ్ రఫ్ యూస్, నో ప్రాబ్లం, అంటే దానికి జంగు పడినా మనం దాని నుంచి మనం వాడడం కాబట్టి ఓకే. డొమెస్టిక్ గ్రేడ్ ఇళ్లలో వాడాలి, ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటాం, అంతే సార్, మన స్టెయిన్లెస్ స్టీల్ ఇంట్లో ఉంటాయి, ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటాం. థర్డ్ మెడికల్ గ్రేడ్ స్టీల్. ఒక మనిషికి ఏదైనా బోన్ కానీ ఫ్రాక్చర్ అవుతుంది, లోపల పెట్టేది స్టెయిన్లెస్ స్టీల్, అలాంటి రాడ్ మెడికల్ గ్రేడ్ ఉండాలి. లేదంటే తెలుసుకోండి,
నెక్స్ట్ ఈ క్లీనింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. మిషన్లో ప్లేట్స్ ఉంటాయి, మనం ఇంట్లో వాటర్ హీటర్స్ ఉంటాయి. ఇమర్షన్ వన్ మంత్ తర్వాత క్యాల్సిఫికేషన్ అవుతుంది, క్యాల్సియం డిపాజిట్స్ వస్తాయి, దీంట్లో కూడా రావచ్చు. కానీ అలాంటి వచ్చినప్పుడు దాన్ని ఇంటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం దాన్ని తీసి క్లీన్ చేసి తోమి మనం లాభపెట్టలేము. అందుకని ఇక్కడ ఈ క్లీనింగ్ సిస్టమ్ అని ఉంటుంది సార్. అంటే లోపల పొలారిటీస్ చేంజ్ చేసి దాని మీద ఏమైనా డిపాజిట్ వచ్చినా దాన్ని పడేస్తుంది, వాటర్ని ఫ్లష్ చేస్తుంది, అదంతా బయటకు వచ్చేస్తుంది. అంటే క్యాల్సియం డిపాజిట్స్ని చూసుకుంటాయి ఈ క్లీనింగ్ సిస్టమ్. పేటెంటెడ్ ఈ క్లీనింగ్ సిస్టమ్ ఉంది, ఈ మిషన్ మాత్రమే ఉంది, ఈ కంపెనీ మాత్రమే ఉంది. పేటెంట్ లేదు సార్, పక్కన కాపీ చేయదు. నెక్స్ట్ ఓన్లీ డివైస్ అవార్డెడ్ గోల్డ్ సీల్ ఆఫ్ వాటర్ క్వాలిటీ రిజర్వేషన్ యుఎస్ఏ. ఇండియా కూడా ఉంది డబ్ల్యూక్యూఏ వాటర్ క్వాలిటీ రిజర్వేషన్, ఇండియా కూడా ఉంటుంది, అలాగే వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి సార్. వీళ్ళు మాత్రం రెగ్యులేటరీ బాడీస్ ఫర్ ఆల్ కంట్రీస్, వీళ్ళు చెప్పినట్టే వినాలి. అండ్ వాళ్ళు వీళ్ళని మెంబర్గా తీసుకోలేదు, గోల్డ్ సీల్ ఇచ్చి దే ఆర్ నంబర్ వన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వాటర్స్ అని చెప్పారు. నంబర్ ఏ రేటెడ్ బెటర్ బిజినెస్, 46 ఇయర్స్ నుంచి కానీ జపాన్లో లేదు సార్, జపాన్ నుంచి యుఎస్కి, యుఎస్ నుంచి మళ్ళీ మలేషియా, మలేషియా సింగపూర్, దాని తర్వాత ఇండియా, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ స్ప్రెడ్ అయింది. ఎన్ని కంట్రీస్? 24 కంట్రీస్. ఎన్ని లొకేషన్స్లో మా బ్రాంచెస్ ఉంటాయి? 40 లొకేషన్స్. 170 కంట్రీస్లో దీని ప్రెజెన్స్ ఉండే సార్. అంటే అక్కడక్కడ డాక్టర్స్ దీని గురించి అవేర్నెస్ అయ్యి వాళ్ళు మిషన్స్ని వేరే వేరే కంట్రీస్ని ఎక్స్పోర్ట్ చేయచ్చు. మనకు కూడా 2016 కంటే ముందు మనకి మిషన్ కావాలంటే మలేషియాలో లేదంటే యుఎస్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు అలా అవసరం లేదు, మన కాడ కూడా బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఉంది సార్. సింపుల్గా మనం ఆర్డర్ ఇస్తాం, ఆర్డర్ ఆన్లైన్లో వేయాలి. ఆర్టీజీఎస్ కానీ ఆన్లైన్, నిఫ్ట్ ఏమీ తెలుసు కదా సార్, అట్లా అయ్యవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పైసలు మనం ఎట్లా పెడతాం ఏంటి అనేది మన ప్లాన్. దాని ప్రకారం కూడా కంపెనీ నుంచి మనకి స్వైపింగ్ ఇష్యూస్ ఉండేవి స్వైప్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆర్డర్ ఇచ్చిన వెంటనే జపాన్ వాళ్ళకి అప్లికేషన్ పోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా మీ పేరు ఒక ఐడి క్రియేట్ చేసి రైట్ ఇందులో పేమెంట్ వచ్చేసింది అని చెప్పి బెంగళూరు వాళ్ళకి మెసేజ్ పంపిస్తారు. బెంగళూరు వాళ్ళు ఓకే వితిన్ 3 to 5 వర్కింగ్ డేస్ మిషన్ డిస్పాచ్. 1 వీక్ లోపల ఇంట్లో మిషన్ ఉంటుంది, మా వాళ్ళు వస్తారు ఇన్స్టాలేషన్ కథ 5,000 రూపీస్. ఇప్పుడు మున్సిపల్ వాటర్, మున్సిపల్ వాటర్ అయితే 5,000 max. మున్సిపల్ వాటర్ కాదనుకోండి, అంటే అక్కడ ఖచ్చితంగా మనం టీడీఎస్ చెక్ చేయాలి. మిషన్ని 150 టీడీఎస్ అండ్ 7 to 7.4 pH వాల్యూలో ఆపరేట్ చేయాలి. 7 to 7.4 150 టీడీఎస్ కానీ ఒక్కోసారి చేంజ్ అవుతా ఉంది, అన్ని చోట్ల 150 ఉంటుంది. 150 to 250 ఓకే, నాట్ బ్యాడ్. 250 పైన ఉంటే మాత్రం ఆ టీడీఎస్ని తగ్గియాలి, దానికి టీడీఎస్ అడ్జస్టర్ వాడతాం సార్. టీడీఎస్ వాడాలి, దానిలో టీడీఎస్ అడ్జస్టర్ నుంచి వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ నుంచి మిషన్కి పంప్ చేయాలి. ఎందుకంటే ప్రెజర్ ఇవ్వాలి కాబట్టి, దానికోసం ఒక పంప్ కానీ లేదంటే ప్రెజర్ ట్యాంక్ని వాడతాం. ఈ సిస్టమ్ అంతా మనకి 12,000 to 25,000 అవుతుంది. దీన్ని ఇన్స్టాలేషన్ కాస్ట్ అంటారు. కంపెనీ పేరు చేయదా లేదు, కంపెనీకి మీరు ఇచ్చే అమౌంట్, మిషన్ అమౌంట్, దాంతోపాటు కొరియర్ ఛార్జెస్ ఇస్తారు. 100 to 100 కొరియర్ ఛార్జెస్ ఈ ఇచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇంటికి మిషన్ వస్తుంది. ఇన్స్టాలేషన్ రావాల్సిన అవసరం లేదు, మీరే ప్లగ్ అండ్ ప్లే మిషన్, కానీ మా అక్కడి నుంచి మేము ఇన్స్టాలేషన్ పర్సనల్ ఇస్తాం, అంటే అడుగు సర్వీస్ ఛార్జ్. అలాగే అతను వచ్చినప్పుడు ప్రీ ఫిల్టర్స్ తీసుకొస్తారు. ఇండియాలో వాటర్స్ అన్ని చోట్ల సేమ్ కాదు సార్, ఈ గలీలో ఒకటి అయిపోతుంది, పక్క గలీలో ఇంకోటి అయిపోతుంది. అందుకని కంపెనీ నుంచి సజెషన్ ఏంటంటే ఇండియాలో స్పెషల్గా ప్రీ ఫిల్టర్స్ పెట్టుకోండి. మున్సిపల్ వాటర్ ఉన్న వాళ్ళు ప్రీ ఫిల్టర్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ప్రీ ఫిల్టర్స్ పెట్టుకోవడం వల్ల ఈ బ్లాక్ ఉంది సార్, దీంట్లో మనకు ఒక ఫిల్టర్ ఎలిమెంట్ ఉంటుంది, ఇది నేను చూపిస్తాను. ఆ ఫిల్టర్ ఎలిమెంట్ మీద మనకి పడే ప్రెజర్ తక్కువ, అంటే స్ట్రెస్ తగ్గుతుంది ప్రీ ఫిల్టర్స్ పెట్టుకోవాలి. దానివల్ల దీని లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, ఇది మీకు చూపిస్తాను చూడండి. మనకు వచ్చిన అవార్డ్స్, సర్టిఫికేషన్స్ జపానీ ఉన్నాయి, ఇండియాలో బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇండియా నుంచి కూడా తీసుకోవాలి, ఇంటర్నేషనల్గా ఉండాలి. ISO 13485 ఈజ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్. అలాగే WQA ఇంటర్నేషనల్ సర్టిఫికేట్. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేట్స్ అవార్డ్స్ ఉన్నాయి. ఇది జపాన్ నుంచి, జపాన్ హెల్త్ మినిస్ట్రీ, హెల్త్ అండ్ వెల్ఫేర్. ఇది ISO 13485 సర్టిఫికేట్. గోల్డ్ సీల్. అలాగే వీరికి ఇండస్ట్రీ, డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా ఇది బెస్ట్ మిషన్ అని చెప్తాయి. వాళ్ళు కూడా దీనికి సర్టిఫికేషన్ చేశారు. ఇది మిషన్ సార్, ఇది ఫిల్టర్ ఎలిమెంట్. ఆ బ్లాక్ ఉంది సార్ ఫిల్టర్ ఎలిమెంట్, ఇక్కడ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఎలిమెంట్ మనం వచ్చే వాటర్ సోర్స్.
150 to 250 TDSM, 7 to 7.4 pH, ఖచ్చితంగా. అలా ఇచ్చిన తర్వాత లోపల ఛాంబర్స్ ఉంటాయి. ఈ ఛాంబర్ని అయనైజేషన్ ఛాంబర్ అంటారు. అంటే ప్లేట్స్, దీనిపై 4 ప్లేట్ చూపించాం. బయట ఉన్న మిషన్ 7 ప్లేట్స్, ఇది 4 ప్లేట్స్ మిషన్. ఈ 4 ప్లేట్స్ చుట్టూ వాటర్ ఫ్లో అవుతుంది. ఇట్లా వాటర్ ఫ్లో అవుతుంది వల్ల హై కరెంట్ ఉంటాయి. హై కరెంట్ ఇష్యూ, వాటర్ ఆల్రెడీ ఫ్లో అవుతుంది, అయనైజేషన్ జరుగుతుంది. అయనైజేషన్ జరిగినప్పుడు మనకు వాటర్ ఫ్లో అనేది ఇట్లా టూగా డివైడ్ అవుతుంది. అదేంటంటే యాసిడిక్ వాటర్ అండ్ ఆల్కలైన్ వాటర్ డివైడ్ అవుతుంది. ఫిల్టర్ ఎలిమెంట్ ఛాంబర్. The water passes over the plates. The minerals in the water are separated into two streams of water, one alkaline and one acidic. The more plate surface area and the more power you can apply to the plates, the better the separation and the better the quality of the ionized water. Some metals are better electrical conductors than others, and some hold up to the abuse of electrolysis. While some manufacturers use stainless steel or white gold because they are less expensive, the most reputable companies use titanium and platinum. Titanium is used because it is a very dense metal and is a great conductor of electricity. Platinum is a great durable conductor of electricity, and it's applied on top of the titanium to keep the titanium from breaking down in water during electrolysis. Enagic's SD501 water ionizer has the ability to utilize the highest wattage in the industry. Everyone knows that if you want a brighter light, you use a higher wattage light bulb. With ionizers, the higher the wattage, the more advantage it is. ఇప్పటి వరకు కానీ మిషన్ గురించి మెకానికల్ గురించి తెచ్చుకున్నాం సార్. డాక్టర్స్ కూడా సర్జరీ చేస్తాం. ఈయన డాక్టర్ ఇగ్నోమిషియా. ఇప్పటివరకు 370,000 ట్రీట్మెంట్ చేశారు సార్. చిన్న మాట, చిన్న నెంబర్. 377 ట్రీట్మెంట్స్కి కెంగిన్ వాటర్ తీసుకోండి, మీ జరిగే ట్రీట్మెంట్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇది బుక్స్ అండ్ రాసిన బుక్స్. ఈ బుక్స్లో కూడా మనకి హెల్త్ పరంగా ఈ వాటర్ ఎలా పనిచేస్తుందని రాశారు. మీరు ఏ బుక్ తీసుకున్నా ఆ బుక్లో ఖచ్చితంగా ఒక చాప్టర్ కెంగియన్ వాటర్ ఇచ్చాడు. కెంగియన్ వాటర్ ది అడ్వాంటేజెస్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ కెంగియన్ వాటర్ ఫర్ అవర్ హెల్త్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కెంగియన్ వాటర్ ఈజ్ హై ఆల్కలైన్, 8.2-9.5. ఇట్స్ ఇన్కంపైరబుల్, వెరీ బెస్ట్ డ్రింకింగ్ వాటర్, ఇన్కంపైరబుల్ పవర్స్ ఏంటి సార్, హైడ్రేషన్, డిటాక్సిఫికేషన్, యాంటీ ఆక్సిడెంట్స్. ఆ త్రీ ఉంటే బాడీ హెల్దీ బాగుంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. బయట నుంచి ఫారిన్గా ఏమన్నా వైరస్ బ్యాక్టీరియా వచ్చినా ఫైట్ చేస్తుంది, లోపల ఉన్న డిసార్డర్స్ని బయట రానికుండా చేస్తుంది, నార్మల్గా మెయింటైన్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా సార్, హై షుగర్ అనేది షుగర్ లెవెల్ తగ్గుతాయి కదా, లో షుగర్ అంటే డయాబెటీస్ డిసార్డర్. అదే బయట నుంచి బ్యాక్టీరియా వైరస్ వస్తే అప్పుడు కరోనా వైరస్. అంతే కదా సార్, ఈయన చాలా శాంపుల్స్ ఇచ్చారు యూట్యూబ్లో, వీడియోలో కూడా అంటే గూగుల్లో కూడా మనం సెర్చ్ చేయవచ్చు. హీరోమి సిమ్యా టెస్ట్ మెడిసిన్. ఈయన ఎవరంటే సార్, ఈయన ఎండి, ఆర్ యూ కెన్ ఆల్సో సే డీన్, ఒక డిపార్ట్మెంట్కి హెడ్. ఇది ఎండోస్కోప్, కొలోనోస్కోపీ ఈయన ఇన్వెంట్ చేశారు. ఎండోస్కోపీ అంటే పైన పైపు వేసి క్యాన్సర్ చెక్ చేస్తారు, కొలోనోస్కోపీ అంటే బ్యాక్ సైడ్ వచ్చి చెక్ చేసి, అంటే పెద్ద బేగులో ఎక్కడ క్యాన్సర్ ఉందని డిటెక్ట్ చేసి దాని ట్రీట్మెంట్ పర్పస్ వాడుతూ ఉంటారు. ఈయన ఈ త్రీ శాంపుల్స్ నేను ఇచ్చిన దాంట్లో తీసుకున్నాను. ఇన్ఫ్లమేషన్ ఉన్న కొలను ఇది ఇట్లా ఉంది పరిస్థితి వితిన్ 3 మంత్స్, వితిన్ 3 మంత్స్. అలాగే కానిక్ కాన్స్టిపేషన్ ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్, ఎందుకంటే క్యాన్సర్ పరిస్థితి కదా, వితిన్ 3 మంత్స్, 3 మంత్స్. ఇవన్నీ ఆయన స్పెసిఫిక్గా ఆయన వీడియో ఇచ్చాడు, నేను చేసి ఇటువంటి రిజల్ట్స్ అని. థర్డ్ వన్ కీమోథెరపీ నేను సజెస్ట్ చేయాలి. ఇందా చెప్పినా సార్, స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు, ఈయన స్పెషలైజేషన్ ఇన్ న్యాచురల్గా, అంటే న్యాచురల్గా మన హెల్త్ని మనం రిటైన్ ఎట్లా చేయాలి. కీమోథెరపీ అలా సజెస్ట్ చేయాలా, ఎక్కడో కీమోథెరపీ జరిగి క్యాన్సర్ ట్రీట్ అయిపోయింది, ట్రీట్ అయిపోయిన మళ్ళీ రియాక్టర్ అయింది, ఎందుకంటే క్యాన్సర్ రియాక్టరింగ్, రియాక్టర్ అయిన తర్వాత ఈయన ఇక్కడికి వచ్చిన 3 మంత్స్లో, వితిన్ 3 మంత్స్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కొలను ఫ్రీ. కొలను ఫ్రీగా ఉందంటే అంటే మనం వెళ్ళిపోయినట్టు చెప్పినా సరే. ఈ 2 విషయాలు మనకి సుఖ నిద్ర, సుఖ విమోషన్, ఈ 2 ఉంటే బాడీ హెల్దీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మన సైకిల్ నార్మల్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, అంటే బాడీ యొక్క సర్వీసింగ్ కరెక్ట్గా జరుగుతుంది. అంతే కదా సార్, ఇంజిన్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు నార్మల్గా మాట్లాడిస్తే ఇంజిన్ బాగుంటుంది,
మన బాడీ కూడా నార్మల్గా ఉండాలి, ఎప్పుడప్పుడు హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ వాడాలి. వాటర్ వాడినప్పుడే మనకి సర్వీస్ కరెక్ట్ జరుగుతుంది కదా. అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళు కూడా ఎన్నో చేస్తారు. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక చెప్పాను ఈ మిషన్ తర్వాత కూడా క్యాన్సర్ అనేది ఒక ముఖ్య కారణం. అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తం వరల్డ్లో ఏ కోణంలో అయినా సరే రీసెర్చ్ జరుగుతున్నా, ట్రీట్మెంట్ జరుగుతున్నా క్యాన్సర్కి, వీళ్ళ ప్రాసెస్ వాడాల్సిందే, వీళ్ళు చెప్పినట్టే వినాల్సిందే. వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఒక పేజ్ మొత్తం రికమెండేషన్ ఇచ్చేస్తారు క్యాన్సర్ ప్రివెన్షన్కి, క్యాన్సర్ క్యూర్కి ఏం చేయాలి. 10 రికమెండేషన్లో ఫస్ట్ వన్ చూడండి సార్, ఫస్ట్ వన్ అయనైజ్డ్ వాటర్, ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ వల్ల ముందు చెప్పొచ్చు ఈ వాటర్ అవుతుంది వల్ల ప్రివెన్షన్. కొన్ని కొన్ని సందర్భాల్లో క్యూర్ కూడా అయింది, ప్రివెన్షన్ అయితే 100%. ఇప్పుడు నేను చెప్పిందా సార్ ఇందాక, నెక్స్ట్ 5 to 15 ఇయర్స్లో ప్రతి మనిషిలో, వరల్డ్ ప్రతి మనిషిలో క్యాన్సర్ టిష్యూస్ ఉంటాయి, క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. ఇది రీసెర్చ్ ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిన న్యూస్ పేపర్లో వచ్చింది, మీకు నేను తర్వాత షేర్ చేస్తాను. దాంట్లో క్లియర్గా చెప్పారు ఇమ్యూన్ సిస్టమ్ మనం స్ట్రాంగ్గా పెంచుకోవాలి, తప్పదు, అప్పుడే క్యాన్సర్స్ నుంచి మనం ప్రివెంటెడ్గా ఉంటాం. ఇంకోటి చూడండి, ఇది కూడా మనకు తెలిసింది, సూపర్ ఫుడ్ మునగా. మునగారు విన్నాం దశకం, మునగారు కూడా బాబుకి 2 సార్లు తీసుకుంటా ఉంటే బాడీ అనేది హెల్దీగా ఉంటుంది, క్యాన్సర్ నుంచి మనం వచ్చింది. ఈ రెండు మనకి పాజిబిలిస్ట్, ఈ రెండు కూడా ఆల్కలైన్ వాటర్ విత్ అయనైజేషన్ ప్రాసెస్ అండ్ మునగా. ఇండియన్ క్వశ్చన్ ఏమి దొరుకుతుంది సార్, ఇందా చెప్పినా 6,500 డాక్టర్స్ స్పెషలైజేషన్, వాళ్ళు ఈ వాటర్ తీసుకోవాలి 18 ఇయర్స్ దాటితే ఖచ్చితంగా చెప్పాలని తీసుకుంటున్నారు కదా. వాటర్ క్వాలిటైజేషన్ బోర్డ్ వల్ల సర్టిఫికేషన్ అన్ని హాస్పిటల్లో వాడుతున్నాం, అన్ని హాస్పిటల్స్. దీంట్లో మనకి 7 డిఫరెంట్ వాటర్స్ వస్తాయి సార్, 5 వేరియంట్స్, 5 స్పెషలైజేషన్స్, 7 డిఫరెంట్ వాటర్స్. ఈ 7 డిఫరెంట్ వాటర్స్లో ఒక వాటర్ వచ్చేసి శానిటైజేషన్ కోసం వాడతారు, ఈ హాస్పిటల్లో శానిటైజేషన్కి వాడుతున్నారు, ప్లస్ పేషెంట్స్కి డ్రింకింగ్ పర్పస్ వాడుతున్నారు. అందుకని ప్రతి హాస్పిటల్లో మనకి ఎట్లా అపోలో అదో పెద్ద చేంజ్ కదా, అలా ఇవన్నీ కూడా చేంజ్ చేయాలి. చేంజ్ కదా, డబ్బు ఉండే వాళ్ళు పెడతారు కార్పొరేట్ హాస్పిటల్స్ అంటారు కదా, క్లినిక్స్లో కూడా వాడుతున్నారు. అందుకు సార్ బార్లో కూడా వాడుతున్నారు, బార్లో ఎందుకు సార్ వాడతాం, ముందు వేస్తున్నాం అంటే ఖచ్చితంగా ముందు 4 to 6 సార్ 5 పేజ్ ఉంటుంది మామూలు. దాన్ని వాటర్తో కలిపినప్పుడు ఆ లిక్విడ్ అంటే మిక్స్చరు ఆల్కలైన్ మిక్స్చర్ 8 పేజ్లో ఉంటుంది, లివర్ కింద ఎఫెక్ట్ అయ్యేది, కిక్ ఇస్తుంది. మామూలుగా మీరు హాఫ్ బాటిల్కి కిక్ అంటే ఫుల్ బాటిల్ తాగేవాడు హాఫ్ బాటిల్కి కిక్ ఇచ్చేస్తుంది, ఎందుకంటే అది సెన్స్లో ఫాస్ట్గా వెళ్తుంది కదా. అంటే నేను ఇక్కడ తాగమని చెప్పట్లేదు సార్, కానీ తాగే వాళ్ళు కూడా ఈ వాటర్తో తాగడం వల్ల వాళ్ళు హెల్దీ ఉండొచ్చు అని నా ఉద్దేశం. వీళ్ళందరూ వాడుతుంది తెలుసా సార్, వీళ్ళు కొంతమంది మనం పుడుపడతాం కదా, స్పోర్ట్స్ పర్సన్స్, ఫిల్మ్ యాక్టర్స్, సింగర్స్, ఇండస్ట్రియలిస్ట్. 18 మిషన్స్ ఆయన ఇళ్లల్లో ఉన్నాయి, 30 మిషన్స్ ఆఫీసెస్లో ఉన్నాయి సార్. అంటే నేను ఎక్కడికెళ్తే అక్కడ వాటర్ తాగలేదు కాదు, నేను ఉన్న ప్రతి చోట మనుషులు ఉన్నారు, నా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఈ వాటర్ ఇవ్వాలని చెప్పారు. వీళ్ళందరూ కూడా హెల్త్ కాన్షియస్ సార్, వీళ్ళందరూ ముందుపడతారా సార్. మనలో ఒకళ్ళు సార్ వీళ్ళు మిడిల్ క్లాస్ అంటాం కదా, సో కాల్డ్ మిడిల్ క్లాస్. మనలో సినిమా వచ్చింది ఎంసీఏ సార్ చూసేవాళ్ళం, ఎంసీఏ మిడిల్ క్లాస్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకోవాల్సిన మిషన్, ఇది ఇంట్లో పెట్టిన వాటర్ తాగి హెల్దీ ఉండాల్సిన మిషన్. ప్రైజ్ కూడా చూద్దాం సార్, ప్రైజ్ చూసే ముందు మీరు చెప్పాను కదా సార్ 7 డిఫరెంట్ వాటర్స్, అది ఫాస్ట్గా 2 మినిట్స్లో చెప్పేస్తాను. ప్రజెంట్ మీకు వచ్చే వాటర్స్ దీంట్లో ఫస్ట్ వేరియంట్ వచ్చేసి డ్రింకింగ్ అండ్ కుకింగ్ పర్పస్ వాడు. మనం సజెస్ట్ చేసేది 8.5 వాటర్తో స్టార్ట్ అయ్యింది, మిషన్ కొన్నారు ఈ రోజు నుంచి 8.5 స్టార్ట్ చేస్తారు, 1 వీక్ అయిపోయింది, దాంతో 9 దాని తర్వాత 9.5, అలా 120 డేస్ సైకిల్. 120 డేస్లో
ఎప్పుడైతే మీరు 8.5 వాడుతున్నారో ఏమైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండి 8.5కి మీకు కంటిన్యూ. 9కి వచ్చారు ఇంకా చేంజెస్ రాదా, 9.5కి వెళ్ళండి. సపోజ్ 9లో చేంజెస్ వస్తే అక్కడ ఆపేసి 8.5కి వచ్చేయచ్చు. ఇలా ఈ క్రమం 120 డేస్ అలా ట్రై చేసిన తర్వాత 120 డేస్లో 8.5 చాలు. అంటే అప్పటి వరకు మీ బాడీ అంతా ఎంత ఎసిడిక్గా ఉన్నా కూడా న్యూట్రలైజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక సెల్ ఒక లైఫ్ సైకిల్ 120 డేస్. మన బాడీ మొత్తం కూడా అన్ని సెల్స్ కూడా మళ్ళీ న్యూట్రల్ అయిపోయి ఒక యథావి స్టేట్కి వచ్చేది 120 డేస్. అందుకే 120 డేస్ రైట్ సార్. అలాగే కుకింగ్ కూడా మనం ఈ వాటర్తో కుక్ చేసినప్పుడు వాటర్లో ఆ వాటర్ మన కుకింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అంటే పిహెచ్ లెవెల్ చేంజ్ చేసుకుంటే పిహెచ్ లెవెల్ చేంజ్ చేసుకుంటే అవసరం లేదు. 120 డేస్ తర్వాత 8.5 120 డేస్ వరకు మన బాడీలో ఎసిడ్ నేచర్ తీసేస్తాయి, మన బాడీలో ఉన్న టాక్సిస్ తీసేస్తాయి, చేంజ్ చేసుకునే అడాప్టబిలిటీ కోసం. దాని 9 తీసుకుంటాం. 9 తీసుకున్నప్పుడు కొంతమంది చేంజెస్ వస్తాయి, అంటే మోషన్స్ కానీ లేదంటే యూరిన్ కొంచెం కలర్ చేంజ్ అవుతాం కానీ స్టమక్ కొంచెం నొప్పి పుడతాం, ఇలాంటి కొన్ని చేంజెస్ వస్తాయి. అలా చేంజెస్ వస్తున్నాయి అంటే మీ బాడీ డీటాక్సిఫై అవుతుంది, అంటే బాడీలో ఎసిడిక్ నేచర్ని బయటికి తోసేస్తుంది అన్నట్టు. అలా అయిన వెంటనే మీరు కంటిన్యూ చేసి 8.5 రెగ్యులర్గా తీసుకుంటే సరి. కొంతమంది అది 120 డేస్ పైన ఉంటుంది. అలా 120 డేస్ అయిపోయిన తర్వాత 8.5 అవుతుంది. ఇది సజెస్టబుల్, ఇలాగే తీసుకోవాలని నేను రూల్ ఏం లేదు, ఇది సజెస్టబుల్ అన్నమాట. ఎనీ డౌట్ సార్? ఇది డ్రింకింగ్ పర్పస్ వాటర్స్. నెక్స్ట్ కూడా డ్రింకింగ్ పర్పస్ వాటరే, కానీ ఇది ఆల్కలైన్ వాటర్ కాదు. ఇది 7 న్యూట్రల్ వాటర్. అంటే మెడిసిన్స్ అన్ని కూడా 7 pH డిజైన్ అయిన ఉండే కాబట్టి మెడిసిన్ తీసుకున్నప్పుడు తీసుకొచ్చిన వాటర్. ఇంట్లో 1 or 2 ఇయర్స్ బేబీస్ ఉంటే వాళ్ళు బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు పడి ఉండరు, అందుకని 7 pH వాటర్. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు వాటర్ తీసుకోకూడదు, తీసుకోవాలనుకుంటే 7 pH వాటర్ అంతే. అంటే ఫుడ్ తీసుకునే హాఫ్ అన్ అవర్ ముందు, ఫుడ్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఆల్కలైన్ వాటర్ ఎంతగా తీసుకోవచ్చు. ఫుడ్కి మాత్రం ఆ గ్యాప్ ఇవ్వాలి, హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ బ్యూటీ వాటర్ సార్. ఇందాక విషయాలకి చెప్పాను కదా సార్, స్ప్రే చేసుకోండి బ్యూటీ వాటర్. మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా కొట్టేశారు సార్ పెయింటింగ్ పట్టడం. అంటే పెయింటింగ్ అంటే మేకప్ నేనండి, పెయింటింగ్ పట్టడం. వాట్ దే డూ ఇస్ దే యూస్ టోనర్స్ అండ్ ఆస్ట్రోజెన్స్ టు క్లెన్స్ యువర్ స్కిన్. స్కిన్లో పోర్స్లో మట్టి ఉంటుంది, అది క్లెన్స్ చేస్తాకి వాళ్ళు టోనర్స్ వాడతారు. ఆ టోనర్స్ యొక్క పిహెచ్ కూడా మీకు 4 to 6 మధ్యలో ఉంటుంది. మన వాటర్ పిహెచ్ కూడా 6 pH ఉంటుంది, 5.5-6 pH ఉంటుంది. ఇలాంటి వాటర్ మనం స్ప్రే చేసుకున్నప్పుడు పోర్స్లోకి ఈజీగా వెళ్ళిపోయి దాంట్లో ఉన్న మట్టిని తీసేస్తాం. అలాగా మన స్కిన్కి లోపలే ఉన్న స్కిన్ ఎలర్జీస్ ఉన్నా అలాగే స్కిన్ టోనర్ కూడా మార్చేస్తుంది, మంచిదే కదా సార్? అంటే అవుటర్ స్కిన్ కూడా క్లియర్ అవుతుంది, ఇన్నర్ బాడీ కూడా క్లీన్ అవుతుంది. ఇది అన్ని డిపెండ్ వస్తుంది. ఏ సార్? 6 pH ఇంట్లో మొక్కలకు వాడుకోవచ్చు, చాలా బాగా పెరుగుతుంది మొక్కలు. వాటి యొక్క ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇప్పుడు చూడండి, మనం ఒకప్పుడు వచ్చే నార్మల్గా మనం పండించే టమాటా సైజు తగ్గింది. కోళ్ళు కూడా ఒకప్పుడు మంచి పుష్కలంగా వచ్చే కోళ్ళు తినే, అంటే వాటిలో దమ్ లేదు. ఈ వాటర్ దాన్ని పోషిస్తూ ఉంది, అంటే గ్రూప్ ఫుడ్ ఇస్తూ ఉంటే మళ్ళీ తిరిగి మన బాడీ కూడా సార్, మనం కూడా అందరం కూడా ఒబేస్ అయిపోతున్నాం, మనం వీక్ అయిపోతున్నాం. ఇట్లా ఒబేస్ అవుతున్నాం వల్ల స్ట్రెంత్ రావట్లా వీక్ అయిపోతున్నాం. బేసికలీ మనం తీసుకునే ఆహారం కరెక్ట్ లేదు, మన లైఫ్ స్టైల్ కరెక్ట్ లేదు. ఏ సార్? గ్రూమింగ్ ప్యాడ్స్ ఇంట్లో ఉన్న కుక్క పిల్లలు కానీ పిల్లి పిల్లలు ఉన్నప్పుడు వాటిని క్లీన్ చేసుకోవచ్చు. హ్యాపీ పిల్లలు వాటి స్కిన్స్ అన్నీ కూడా మామూలుగా ఫలీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ వాటర్ మంచి నీట్గా ఉంటుంది, మన స్కాల్ప్ కూడా నీట్గా ఉంటుంది. పొల్యూషన్ వల్ల కానీ ఎయిర్ ఫాల్ ఉంటే ఈ వాటర్ వాడటం వల్ల 9 మంత్స్లో ఎయిర్ ఫాల్ ఆపేయచ్చు, అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో రిటర్న్ కూడా వచ్చేయచ్చు. ఇప్పుడు ఇస్ పొల్యూషన్ బికాస్ ఆఫ్ పొల్యూషన్. షాంపూస్ అట్లయితే కష్టంగా సార్. స్టాప్ షాంపూస్ యాక్చువల్లీ వాసన షాంపూ ఏదో వాసన వచ్చింది కదా, వెరీ ఫ్రెష్ సార్. బెస్ట్ అసలు ఏం వాడట్లేదు సార్, ఓన్లీ ఓన్లీ ఇదే వాటర్ ఉంటే బెస్ట్. ఇంపార్టెంట్ ఏదే నో షాంపూస్ నాది. నెక్స్ట్ హౌస్ క్లీనింగ్ పర్పస్ కూడా వాడవచ్చు సార్ ఈ వాటర్ని మీరు. అయితే ఇది జస్ట్ క్లీనింగ్ పర్పస్ మాత్రమే వాడుకోవచ్చు. సపోజ్ దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా లాంటి ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ చేస్తాకి 2.5 వాటర్ ఉంటుంది. ఆ వాటర్తో క్లీన్ చేస్తే మనకు బ్యాక్టీరియా లాంటివి కూడా లేదు, అంటే డిసిన్ఫెక్టెడ్గా వాడుకోవచ్చు. అది కూడా చూపిస్తారు.
అది చూపించే ముందు నెక్స్ట్ వాటర్ వచ్చేసి 11.5 వాట్స్. ఇవన్నీ కూడా ఈ మిషన్ నుంచి వస్తాయా? ఎస్. ఒకసారి మనం ఈ పవర్ ఆన్ చేసిన తర్వాత ఏ వాటర్ వరకు ఆ వాటర్ని తీసుకోవాలి. జస్ట్ ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి, వాటర్ తీసుకోవాలి. బటన్ ప్రెస్ చేయాలి, వాటర్ తీసుకోవాలి. సింపుల్, సెకండ్స్లో వచ్చేస్తుంది వాటర్. కొంతమంది డౌట్ వచ్చింది, కానీ నేను ఆరో మిషన్ ఆన్ చేస్తున్నా హాఫ్ అన్ అవర్ తో ఎన్ని తీసుకోవాలి? నథింగ్. ప్రెస్ చేయండి, వాటర్ తీసుకోవాలి. సెకండ్స్, వాటర్ని ఇమ్మీడియట్గా తీసుకుని పట్టుకుని తాగేసుకోవాలి. ఎందుకంటే ఈ దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా గ్యాషెస్ రూపంలో ఉంటాయి. హైడ్రోజన్, హైడ్రోజన్ ఈస్ గివింగ్ కెపాసిటీ, ఎలక్ట్రాన్ గివింగ్ కెపాసిటీ. అదే మన బాడీలోకి వెళ్ళి రిపేర్ ఉన్న చోట మాత్రం రిపేర్ చేస్తాం. మన 11.5 వాటర్ అని ఉంటుంది సార్, నేను ఏం చేస్తున్నాను సార్? ఇక్కడ మొక్కలు నీరు కొట్టినా పెస్టిసైడ్స్, అందుకే కదా సార్ మాస్క్ డ్రెస్ పెస్టిసైడ్స్ కొడతాడు. మాస్క్ అవన్నీ పెట్టాడు, మరి అయ్యే కదా సార్ మనకు అమ్ముతున్నాడు, అయ్యే కదా సార్ మనం తింటున్నాం, అవునా కదా? మరి మనం కూడా అవన్నీ పెట్టుకున్నా నోట్లోకి లోపలికి వెళ్తుంది కదా సార్, అంటే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేస్తున్నాం, కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి క్లీన్ చేస్తున్నాం. దేంతో క్లీన్ చేస్తున్నాం సార్? వాటర్తో, బైకార్బోనేట్స్, అంతే కదా సార్. కానీ బాటిల్ పెస్టిసైడ్స్, మనకి 11.5 వాటర్ ఇదే మిషన్ నుంచి వస్తుంది, దాంతో క్లీన్ చేస్తే 99.99% తీసేస్తుంది సార్ పెస్టిసైడ్. పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ తీసుకొచ్చాం. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ క్లీన్ చేస్తుంది, రైస్ క్లీన్ చేస్తుంది. మీ ఇంట్లో చంటి పిల్లలు ఉన్న బట్టలు వాళ్ళు ఏరియాలు కానీ సర్ఫెక్స్లు దీంతో చేస్తే వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి. వాళ్ళకి డిటర్జెంట్గా వాడుకోవచ్చు. హ్యాపీగా డిటర్జెంట్గా వాడటం వల్ల అవి క్లీన్ అవుతాయి, ప్లస్ పిల్లలకి ఎలర్జీస్ రాకుండా ఉంటాయి. పిల్లలు మాట్లాడండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కైండ్ ఆఫ్ వాటర్, 2.5 వాటర్స్. మీద చెప్పాను క్లీనింగ్ తీసుకోవాలి, బ్యాక్టీరియా చెప్పాలి, ఉంటే ఈ వాటర్స్. ఈ వాటర్ పిహెచ్ వచ్చేసి 2.5 ఉంటుంది. డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే 2.7 కంటే ఏదైనా కానీ పిహెచ్ తక్కువ ఉంటే యూ క్యాన్ యూజ్ ఇట్ యాజ్ అ డిసిన్ఫెక్టెంట్, డిసిన్ఫెక్టెంట్ టు కిల్ జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా. వాటిని కిల్ చేసి ఉండండి, మనం ఎందుకు ఉంటున్నాం సార్? హ్యాండ్ శానిటైజర్ వాడుకోవచ్చు. కరోనా టైంలో ప్రతి ఒక్కరు ఒక డెటాల్లో లేదంటే ఇంకోటి ఇంకోటి లైవ్ బాయ్ పెట్టుకుని తిరుగుతున్నాం రోజులు. అవి కూడా కొంచెం మంచి వెరైటీగా ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి చూపిస్తున్నారు, అవునా కదా సార్? అంటే కొన్ని కెమికలే కదా సార్, అన్ని కెమికల్సే. ఇది కెమికల్ ఫ్రీ హ్యాండ్స్, కెమికల్ ఫ్రీ. పీలింగ్ కట్స్, స్కిన్ ఇన్ఫెక్షన్ అండ్ అథ్లెటిక్ ఫుడ్. సొరాసిస్ ఉన్న పేషెంట్ సార్ 21st December స్టార్ట్ చేశాడు 2012, 31st December 2012 క్లీన్ అయిపోయిన మొత్తం, కానీ రిజల్ట్ స్టార్ట్ అయింది 10 డేస్లో. రిజల్ట్ స్టార్ట్ అయింది 2.5 వాటర్తో ఎఫెక్టెడ్ ఏరియాని క్లీన్ చేస్తున్నాడు, 9 pH వాటర్ని ఇంటేక్. 9 మంత్స్లో క్లియర్ అయింది, 9 మంత్స్లో. ఫేస్బుక్లో ఈ వీడియో కూడా, అలాగే యాక్ని పేషెంట్ మీరు అనొచ్చు ఈ ఫోటో డిఫరెంట్ ఉంది, ఈ ఫోటో డిఫరెంట్, అవును డిఫరెంట్ ఉంది, మంచి సేమ్. ఏం డిఫరెన్స్ వచ్చిందంటే ఇక్కడ యాక్ని కలర్, అలాగే ఇక్కడ చూడండి మీకు ఈ బ్లాక్ సర్కిల్ కూడా తీసేస్తుంది సార్. 2.5 వాటర్తో క్లీన్ చేసుకుంటూ క్లీనింగ్ అయిపోయిన తర్వాత 6 pH వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకుంటాం. బ్యూటీ, లేడీస్కి బ్యూటీ, జెంట్స్ కూడా బ్యూటీ సార్. ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ సార్, ఏం సార్ పిచ్చి పిచ్చి గడ్డం వేసుకుని పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకుని ఎవరు చూడలేదు సార్? ప్రతిరోజు కూడా మనం మన బ్యూటీని చూసుకుంటున్నాం, ఏం సార్? కరెక్టే కదా సార్. మౌత్ వాష్లో వాడుకోవచ్చు, శీతాకాలం గుంగురు పోతుంటుంది, దీంతో గోగల్ చేసుకోండి. నాట్ ఫర్ డ్రింకింగ్, ఓన్లీ ఫర్ గోగలింగ్. ఇది షుగర్ పేషెంట్ స్కిన్ ఎలర్జీస్తో డిస్టర్బ్ అవుతాడు సార్. 2.5 వాటర్తో స్ప్రే చేసుకుంటూ 9 pH తాగుతూ అది కూడా క్లీన్. ఇప్పుడు చెప్పండి సార్, నేను చెప్పిన మిషన్ ఇంట్లో ఉండాలా వద్దా? థర్డ్ టైం అడుగుతున్నాయి క్వశ్చన్, గమనించండి, అవునా కదా సార్? ఇట్లాంటి మిషన్కి ఎంత పెట్టచ్చు సార్ అమౌంట్? ఇందా మీరు అన్ని ఫోటోస్ చూశారు, సెలబ్రిటీ చూసారు, నార్మల్ పీపుల్ చూసారు, ఎంత పెట్టచ్చు మీ అమౌంట్, మీ ఒక ఐడియా? 50K. సూపర్ సార్, అండ్ ఒక అందాజ ట్రై చేయను అంటారు మీరు సార్? అంటే సార్ ఒక ఫిగర్ ఓకే, అంటే ఒక 1 lakh అని అంటున్నారు మీరు. కానీ ఇవ్వగా ఫోర్స్ టెక్నాలజీ టోటలీ డిఫరెంట్ కదా సార్, అది 6 ఇది 5 కదా.
దీనికి అసలు బీట్ చేసి వేరే ఏం లేదు, అది ఇన్కంపేరబుల్ అనుకున్నాడు. 1 lakh, ఓకే, ఫ్రమ్ యువర్ సైడ్ 1 lakh. సార్ మీరు 1.5 పెద్ద ఫిగర్ సార్. కెన్ యూ 2.7 2.8 ఒక 3 lakhs అంటున్నారు సార్. సార్ మీ మీ ఐడియా అంటే ఎంతవరకు పెట్టొచ్చు మీరు కొన్నారు, ఓకే ఎంతవరకు పెట్టొచ్చు? 2.5 వరకు పెట్టచ్చు. 2.5 సరే సార్, 2.5 మీరు తీసుకున్నారు, ఒక 3 lakhs తీసుకున్నారు సార్. 3 lakhs మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చూస్తారా? ఎస్. ఇన్వెస్ట్మెంట్ చూసినప్పుడు ఈ 3 lakhs మీరు ఈరోజు పెడితే దాని రిటర్న్స్ ఎప్పటి వరకు తీసుకోవాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ల్యాండ్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం సార్, రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి? అట్లే ఒక 3-4 ఇయర్స్ మాక్సిమం. 10 మినిమం సార్? మినిమం 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 3-4 ఇయర్స్. 3-4 ఇయర్స్ తర్వాత డబల్ అవ్వదు, పెరుగుతుంది అంతే. డబల్ అవ్వాలంటే 10 ఇయర్స్. మినిమం 10 ఇయర్స్, డబల్ కాదు ఒక 5 టైమ్స్ అవ్వాలంటే 20 ఇయర్స్ 30 ఇయర్స్. 20 ఇయర్స్ 30 ఇయర్స్. దీంట్లో మీకు 120 డేస్లో మీకు రిటర్న్స్ వస్తున్నాయి కదా సార్. 120 డేస్లో రిటర్న్స్ వస్తున్నాయి. 3 lakhs తక్కువ అనిపించలేదా సార్? ఏం సార్? రైట్ సార్. 3 lakhs తక్కువ అనిపించలేదా? ఇప్పుడు ఇంట్లో మనం ఏదో ఒకటి స్నాక్స్ అయ్యి కొంటూ ఉంటాం కదా సార్ పిల్లలకి. మీకు పిల్లలు ఉన్నారు సార్? ఎంత వచ్చు? ఇద్దరు. మీరు? ఇద్దరు సార్. సార్ సార్ 2 people, బాయ్స్ గర్ల్స్? ఓకే. మామూలుగా ఒక స్నాకింగ్కి పర్ డే ఎంత పడుతుంది? అయిపోతుంది మా ఇద్దరు పిల్లల్ని బయటకి తీసుకెళ్ళి 200 అవుతుంది నాకు ఒక పూటకి. అట్లా బయటికి వెళ్ళి తిరిగి కాదు సేమ్ చెప్పినట్టు చిన్న రెండు బిస్కెట్ ప్యాకెట్ అంటాడు 60 60 120, అది ఒక చిప్స్ ప్యాకెట్ అంటాడు, అది అంటాడు 200 రూపాయలు అవుతాడు. జ్యూస్ ఏదో ఒకటి 200 మినిమం అవుతుంది. 200 రూపీస్ నా క్యాల్కులేషన్ కొంచెం అబ్జర్వ్ చేయండి సార్. కాబట్టి మీరు క్యాన్సిల్ కూడా పెట్టచ్చు. 200 వేసుకుంటే పర్ డే 100 వేసుకోండి సార్, 3000 per month. 100 వేసుకుంటే 3000 per month. 1 ఇయర్ సార్ 36,000. 10 ఇయర్స్ సార్? 3.5 lakhs. 3,60,000. 10 ఇయర్స్. 10 ఇయర్స్ సార్. ఓకే, ఏది 100 రూపాయలు 200 కాదు. దీని కాస్ట్ అంతే సార్. ఎంత? అప్రాక్సిమేట్లీ 4 లక్షలు. వద్దు, ఇంకా తక్కువ చేద్దాం. హ్యాపీ కదా సార్, మనం డిస్కౌంట్ అయితే తక్కువ హ్యాపీ కదా. కానీ హెల్త్ డిస్కౌంట్ అవుతుంది కదా, హెల్త్లో నాకు అంత హెల్త్ వద్దు కొంచెం ఉంటే చాలా అనుకుంటాను. కానీ మీ ప్రైజెస్ ఇప్పుడు చెప్తాను చూడు, పర్ డే ప్రైజెస్ చెప్తాను. అయినా కానీ 100 రూపీస్ పర్ డే మనం పెట్టేది, వీఆర్ నాట్ టేకింగ్ గుడ్ ఫుడ్ కదా, మళ్ళీ అసిడిక్ ఫుడ్లోనే పోతుంది పిల్లలకి. అంతే కదా, ఇప్పుడు దీంట్లో పెట్టేది ఇంకో 50 కూడా ఎక్కువ పెట్టచ్చు. మనం ఫుడ్ కూడా పెట్టచ్చు. సార్ కమింగ్ టు ప్రైజెస్, ప్రైజెస్ చెప్పే ముందు మనం మోడల్ గురించి చూసుకోవాలి. మనలో 5 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ కానీ స్కే, దీంట్లో టైటానియం ప్లాటినం ప్లేట్స్, 8 ప్లేట్స్ ఉంటాయి. 8 లాంగ్వేజ్ మాట్లాడుతుంది సార్. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఇంగ్లీష్, అంటే ఇది ఇచ్చే 8 లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యేది ఇంగ్లీష్. 8 లాంగ్వేజెస్, 8 ప్లేట్స్. ఓఆర్పి, ఓఆర్పి వచ్చేసి -700 వరకు వస్తుంది. 24 అవర్స్ పైన కూడా రిటెన్షన్ అవుతుంది. అంటే ఈరోజు పట్టుకొని రేపు కూడా తాగొచ్చు, రేపు కూడా తాగొచ్చు. ప్రాపర్టీస్ కొంచెం ఆ ఓఆర్పి వాల్యూ తగ్గొచ్చు, కొంచెం తగ్గొచ్చు, కానీ రేపు కూడా తాగొచ్చు, నో ప్రాబ్లం. 6 లీటర్స్ పర్ మినిట్ వాటర్ ఫ్లో, ఇదే చాలామంది అడుగుతుంది. ఎన్ని లీటర్స్ వస్తుంది? 6 లీటర్స్ పర్ మినిట్ సార్. అంటే 4 లీటర్స్ మన పైన హోస్ నుంచి, 2 లీటర్స్ కింద నుంచి అనుకున్నా, 4 పర్ మినిట్ అనుకుంటే గంటకి, గంటకు 30 మినిట్స్ సార్. ఎంత? 120 లీటర్స్ సరిపోదా సార్? ఒక ఫ్యామిలీ అయినా మనం 30 మినిట్స్ వాటర్ తాగలే ఉంటాం, తాగం. ఒక 2-3 బాటిల్ పట్టుకోండి, మళ్ళీ మధ్యలో 2-3 పట్టుకోండి, ఈవినింగ్ మళ్ళీ 2-3 పట్టుకోండి, నో ప్రాబ్లం. టచ్ స్క్రీన్ ఉంటుంది సార్, ఐఫోన్ వాడతారు కదా సార్, ఆండ్రాయిడ్ వాడు. రెండింటిలో సపోజ్ రెండు ఇంట్లో ఉన్నాయి, ఏది ప్రిఫర్ చేస్తారు సార్? ఐఫోన్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంత బాగుంటుంది, సెక్యూర్గా ఉంటుంది, వైరస్ రాదు. దీంట్లో వాడేది కూడా iOS టైప్ సార్ సాఫ్ట్వేర్, సెమీ ఆటోమేటిక్ మిషన్. నెక్స్ట్ మిషన్కి వస్తే ఈ 2 మిషన్ సేమే సార్, కాకపోతే చూస్తా ఈ అవుటర్ లుక్ మారదు. వీటి పర్ డే ప్రైజెస్ అక్కడే పెట్టాను. ఓకే, ఇది 7 ప్లేట్స్ మిషన్. ఇది కూడా 650 ORP, అంటే 600 వరకు డిటర్జెంట్ కెపాసిటీ మనకు 24 అవర్స్ వరకు ఉంటుంది. 24 అవర్స్ వరకు ఉంటుంది అంటే ఆఫీస్కి వెళ్ళేవారు ఈ మిషన్ తీసుకున్నా సరిపోతుంది.
ఇంట్లో చూస్తే మంచిగా ఉండాలి, బాగా బిందాస్ ఉండాలంటే ఏంటి అంటే మన మోడలర్ కిచెన్ కిచెన్ కూడా బాగా పెద్ద సైజు ఉంది, ఒక 10 మంది చూపించాలని బెస్ట్ విషయం. నాకు ఎటువంటి రఫ్ ఏరియాలైనా వాడుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ విషయం అంటే రెండింటి పెద్ద చేంజ్ ఉండదు, జస్ట్ లుక్ వైజ్ చేంజ్ ఉంటుంది. వారంటీ 5 ఇయర్స్, 5 ఇయర్స్ వారంటీ సార్, 5 ఇయర్స్ వారంటీ. మీరు 10 ఇయర్స్ మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇస్తున్నాం, 10 ఇయర్స్కి 3 లక్షలు 60 అనుకున్నాం, ప్రైజ్ ఇస్తాను కానీ చూడండి 3 లక్షలు 60 వారంటీ 5 ఇయర్స్, 5 లీటర్స్ పర్ మినిట్ వాటర్ అంటే 3.5 పై నుంచి 1.5 కింద నుంచి, ఈ కింద నుంచి వచ్చే వాటర్ పడేయాలా వద్దు, ఎందుకంటే 0 to 14 pH ఇక్కడ నుంచి 8.5 వాటర్ వస్తే కింద నుంచి 14 - 8.5 వస్తుంది, ఎంత సార్ 5.5 ప్యూరి వాటర్, ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వద్దు. అండ్ ఎవ్రీ 20 లీటర్స్ ఒకసారి ఈ క్లీనింగ్ పేటెంట్ ఈ క్లీనింగ్ సిస్టమ్ ఉంది, ప్లేట్స్ అదే క్లీన్ చేస్తుంది, మీరేం చేయాలి జస్ట్ వాడుకుంటా ఉంటుంది. 2 మంత్స్కి ఒకసారి మాన్యువల్లీ క్లీనింగ్ ఉంటుంది అంటే సాచెట్స్ ఉంటుంది కంపెనీ నుంచి, మనకు ఒక 1 ఇయర్ సరిపడా సాచెట్స్ కంపెనీ ఇచ్చేస్తుంది. 1 ఇయర్ తర్వాత కాస్ట్ అవుతుందా? అవును, ఎందుకంటే 24 సాచెట్స్కి 1600 మాత్రమే. ఫిల్టర్ రేట్ ఎంత? 8000, 200 ఒకసారి మార్చాలి, 8000 సార్. ఇప్పుడున్న టైంలో 8000 ఎంత? 4 లక్షలు పెట్టే వాళ్ళకి 8000 పెద్ద. ఇన్స్టాలేషన్ కూడా ఎంత అవుతుంది? 6 పెట్టాల్సి వచ్చిన, టీడీఎస్ పెట్టాల్సి వచ్చిన 10000 కాస్ట్లీయా సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్ట్లీయా? కియా సోనెట్లు కొంటున్నారు, ఏం సార్ కొంటావాళ్ళు అంటే 14 లక్షల కారు కొంటున్నారు, హెల్త్ కోసం 4 లక్షలు పెట్టాల్సి వచ్చిన పెడుతున్నారు, ఇప్పుడు పెడుతున్నారు సార్. ఇప్పుడు దీని గురించి అవేర్నెస్ లేక పెట్టలేదు. నేను పెట్టాను సార్, నా జీతం 42000 42000 విన్నాను మిషన్ గురించి, ఫస్ట్ స్కెప్టికల్ ఏ వాటర్ వాళ్ళు ఇంత అవుతుందా, ఏ వాటర్ ఇంత అవుతుంది, ఇంత పిచ్చోడ చేస్తున్నారు, ఏదో ఉంది మతలబ్ కాదు. మొత్తం రీసెర్చ్ చేసిన మొత్తం పేపర్స్ తీసిన, మాకు మామూలుగా అసోసియేట్ ప్రొఫెసర్, సైన్స్ డైరెక్ట్, పబ్మెడ్ ఇట్లాంటి డిఫరెంట్ పబ్లికేషన్స్లో చూస్తాం. చూసిన తర్వాత సార్, హైడ్రోజన్ H2 గ్యాసెస్ రూపంలో డిజాల్వ్ స్టేట్లో వాటర్లో ఉంటే, అలాంటి వాటర్ మనం బాడీకి తీసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. 120 డేస్ సైకిల్లో కంటిన్యూస్ ఈ వాటర్ ఇస్తూ ఉంటే మనిషి మళ్ళీ నార్మల్గా అయిపోతాడు అని నిజాలి. ఇంట్లో డాడీకి డయాబెటీస్, మమ్మీకి డయాబెటీస్, మా మిస్సెస్కి థైరాయిడ్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం పిల్లలకు వచ్చేస్తుంది సార్, షుగర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అట్లాంటిది ఇది ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు హెల్దీగా ఉండాలి అని చెప్పి తీసుకున్నాను. దేవుని దేవల్ల వీఆర్ యూజింగ్ ఇట్స్ ఫ్రూట్స్ సిన్స్ మై హ్యాపీ. నాకు ఎంత కాస్ట్ పోయిన అనేది హెల్త్ కంటే ఏంది సార్ ఇంపార్టెంట్. ఒక మనిషి ఒంట్లో బాగలేకపోతే ఒక్కసారి క్లినిక్ అలా వెళ్ళి వస్తే 2000 పోతున్నాయి సార్, ఇంకా ఏమైనా కొంచెం ఎక్కువ అని చెప్పి డాక్టర్ దగ్గర ఉన్న రాగేస్తాడు లిస్ట్ ఇంత పెద్దగా. ఇక్కడే మాదే పక్కన చెప్తుంది 10% డిస్కౌంట్ సార్, నేను చెప్పేది ఏమన్నా అర్థం చెప్తాను, ఫ్యాక్ట్స్ ఏ కదా సార్. మళ్ళీ మందుల మీద డిస్కౌంట్, మందుల మీద మనం డిస్కౌంట్ అనుకుంటున్నాం, అక్కడ పోతుంది కదా సార్ కమిషన్. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఐసీయూలో ఒక మనిషిని పెడితే రోజుకు 30000 ఏమన్నా, వారంటీ పోతుంది 2 లక్షలు వారంటీ. మిడిల్ క్లాస్ కూడా పెడుతున్నాడు సార్, మిడిల్ క్లాస్ కూడా అప్పు చేయని మరి పెడుతున్నాడు సార్. హెల్త్కి పెట్టుకోండి సార్, హెల్త్కి పెట్టుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ కాదు, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే రేపేమైనా అవుతే నాకు బడన పడకూడదు, ఇది రేపేం అవ్వకూడదని, ఇది ఇన్వెస్ట్మెంట్, దిస్ ఈజ్ రైట్ ఇన్వెస్ట్మెంట్. ల్యాండ్ మీద పెడతాం అనేది ఫ్యూచర్ ప్లాన్, దిస్ ఇస్ హెల్త్ ప్లాన్. ఈ రోజు నుంచి 120 డేస్లో రిటర్న్స్ వచ్చేస్తాయి. ఈ 2 మిషన్ల గురించి చెప్పాల్సింది సార్, ఇది JR4 4 ప్లేట్లు ఉంటాయి మీ ఎదురు నుంచి, బయట ఉంది SD5 7 ప్లేట్స్ ఉంటాయి, దీంట్లో 4 ప్లేట్స్ ఉంటాయి. ఇది ఏంటంటే కొంచెం వాటర్ ఫ్లో కూడా తక్కువ ఉంటుంది, ORP రిటెన్షన్ కూడా 4 గంటలు ఉంటుంది, కాబట్టి ఇది బేసిక్ మోడల్, బేసిక్ మోడల్. నాకు చాలా భయం వాళ్ళకి ఇది సరిపోతుంది, కానీ నేను బెస్ట్ ఇస్తాను అనుకున్న వాళ్ళకి చూస్తే బాగుండాలి కూడా అంటే మాత్రం నా సజెషన్. నెక్స్ట్ 501, దీంట్లో 4 ప్లేట్లు ఉంటాయి, ఇక్కడ 12 ప్లేట్లు ఉంటాయి సార్, 7 + 5 5 ప్లేట్స్ వచ్చేసి డ్రింకింగ్ పర్పస్, 7 ప్లేట్స్ వచ్చేసి అంటే హాస్పిటల్స్లో వాటర్స్ ఎక్కువ వాడతారు, శానిటైజింగ్ కోసం వాడాలి, అలాగే క్లీనింగ్ పర్పస్ వాడాలి,
వాటర్ చాలా ఎక్కువ వాటర్ ఉంటారు అంటే ఇంట్లో కూడా జనాలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి సార్ అయితే మీరు గమనించండి ఈ మూడు కూడా 5 ఇయర్స్ వారంటీ మాత్రం 3 ఇయర్స్ వారంటీ అందుకే నేను సజెస్ట్ చేసేది ఇది రైట్ సార్ 4 లక్షలు పెట్టే వాళ్ళకి సార్ 4 కాదు 3 లక్షలు అంటే పెట్టేస్తారు ఇందా చెప్పాను కదా సార్ బాడీకి సర్వీసింగ్ ఇచ్చే బండి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటాం నాకు ఇదే కావాలి ఈ ఆయిలే కావాలని చెప్తాం కదా మరి వాటర్ ఎందుకు సార్ మనము ఇదే తీసుకోవాలని చెప్పి తీసుకోం ఏం సార్ ఏదైనా పర్లేదు వాటర్ అయితే తాగితే చాలు అండ్ ఇంకోటి సార్ వాటర్ కూడా మనం ముందులాగా తీసుకోవాలి ముందంటే నైట్ ఉంది కదా సార్ డైట్ అయింది ఏం సార్ ఆఫ్టర్ ఒకసారి ఖచ్చితంగా తీసుకోవాలి లూబ్రికేషన్ దట్స్ అవర్ లూబ్రికేషన్ పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 దాహం అయినప్పుడే తీసుకుంటాం మనం అంటే దాహం అయిందంటే ఆల్రెడీ పెయిన్లు అన్నీ అడుగుతున్నాయి వాటర్ ఆర్గన్స్ అన్ని కూడా ఎండిపోయి ఉన్నాయి అప్పుడు ఇస్తున్నాం వాటర్ కాదు ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్గా ఉంచాలి దీంతో అయితే పాసిబుల్ అవుతుంది మనం పనులు పడి మర్చిపోతాం అందుకే సార్ సూర్యుని చూసి ఎన్ని రోజులు అయింది సార్ లాస్ట్ మీరు సూర్యుని చూసి ఎప్పుడు పొద్దున చూసాను సూర్యనారాయణ సార్ ఓకే ఎంతమంది చేస్తారు శ్వాస తీసుకుంటాం అనేది కూడా మర్చిపోతాం సార్ ఇప్పుడు పనులు పడి ఏం సార్ ఈ మిషన్ తీసుకోండి హెల్దీ కూడా ఇవన్నీ ఉంటాయి సార్ అందరి ఇళ్ళు ఉంటాయి నిన్న అడిగా ఎన్ని ఉన్నాయంటే లేవు సార్ మా ఇంట్లో మిషన్ కొనుక్కోండి అవి కూడా వచ్చేస్తాయి మీరు హెల్దీగా ఉంటాయి కదా సార్ వెళ్ళి కూడా వచ్చేది వీటి కాస్ట్ జూనియర్ మోడల్ సార్ 3 ఇయర్స్ వారంటీ గుర్తుంచుకోండి సార్ 3 ఇయర్స్ మాత్రమే వారంటీ 2 లాక్స్ 18 ప్లస్ 1100 కొరియర్ ఛార్జెస్ మెయింటెనెన్స్ 10,000 మ్యాక్సిమం మెయింటెనెన్స్ 10,000 మ్యాక్సిమం ఎందుకంటే 8,000 ఫిల్టర్ అయిపోయింది కదా సాచెట్స్ సాచెట్ అని చెప్పి నేను 1600కి 24 సాచెట్ సార్ టూ ఇయర్స్ సార్ 2 ఇయర్స్ నేను హై ఎండ్ చెప్తున్నాను హై ఎండ్ మ్యాక్సిమం ఇంత అవుతుంది సార్ అని చెప్తాను నెక్స్ట్ SD501 మోడల్ ఇందా చెప్పింది సార్ బెస్ట్ మోడల్ ఈ ఇండియాలో ఎక్కడికైనా సార్ బెస్ట్ మోడల్ SD501 2 లాక్స్ 77 ప్లస్ 1100 ప్లాటినం దానికి 25,000 డిఫరెన్స్ ఉంది ఇది చూస్తే అక్కడ కొంచెం బాగుంది కదా 20 అందుకనే అన్నాను 3 లాక్స్ నెక్స్ట్ కేట్ మోడల్ 3 లాక్స్ 43 అరే ఒకటే సార్ ఉన్నాక అవును ఒకటి ప్లేట్ మారింది కానీ టచ్ స్క్రీన్ సెమీ ఆటోమేటిక్ అంటే సౌకర్యం మన దగ్గర అదే చేస్తాం ఫిల్టర్ అయిపోయినాయి చెప్తా ఉండేది ఫిల్టర్ 8 లాంగ్వేజెస్ మీకేమో డిఫరెంట్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా జపనీస్ నేర్చుకోవాలని నేర్చుకోండి నెక్స్ట్ మిషన్ వచ్చేసి ఇది మనకి హై ఎండ్ సార్ 4 లాక్స్ అంటే 3 లాక్స్ అండి సార్ ఇది ఖచ్చితంగా ఒక 4 లాక్స్ రూపీస్ ఉన్నది అవుతుంది అంటే మీరు వాటర్ కానీ టీడీఎస్ మీకు చాలా హై ఉంటుంది మున్సిపల్ వాటర్ అయితే మీకు ఒక 4 లాక్స్ 5,000 ఎనీ డౌట్స్ సార్ బోర్వెల్ వాటర్ అదే టీడీఎస్ బోర్వెల్కే వాడతాం అంటే వాళ్ళు సపరేట్గా పెట్టి అంతే సార్ సపరేట్గా పెట్టి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని డ్రింకింగ్ వాటర్లా చేసి అప్పుడు హెల్దీ వాటర్ కన్వర్ట్ చేస్తాం మన మిషన్లో అంటే డ్రింకింగ్కి అడాప్టబిలిటీ ఉండాలి బోర్ వాటర్లో మీరు ఉండేది ఎక్కడ సార్ కబడ్డీ కూడా అంటే మీకు మినిమం 4-600 ఉంటుంది సార్ మినిమం 600 ఉంటుంది టీకోస్ మినిమం లీస్ట్ కబడ్డీ కూడా ఇది మీరు జ్యూడిమెంట్లో వెళ్ళండి బాలనగర్ 900-1200 కూడా ఉంటాయి సార్ హైడెక్ సిటీ లీలేలు సార్ కూడా పాపం చాలా సూపర్ అయ్యారు 2000 ఎగిరిపోయింది టీడీఎస్ మీటర్ మన టీడీఎస్ మీటర్ కూడా ఉంది సార్ మీ వాటర్ ఏమైనా తెచ్చి ఉంటే మనం చెక్ కూడా చేయవచ్చు సో ఇది సార్ నా ప్రజెంటేషన్ అయిపోయింది ఇంకా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎలా ఉంది సార్ ఫ్యూజ్ ఎగిరిపోయింది సార్ నిజంగా సార్ ఒక ఫ్యూజ్ ఎగిరిపోయింది సార్ ఏం సార్ ఆ డేట్లో కానీ ఆ పాయింట్ మనం ఎప్పుడు అయితే కొంచెం మైండ్లో పెట్టుకుంటాం మట్టి మీద మనం ఎంజాయ్ చేస్తాం హ్యాపీ మట్టి మనకు మంచిది సార్ ఎందుకంటే మట్టి వారికి ఎప్పుడు పెరుగుతారు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం యాక్చువల్లీ అది తరువులో పోయింది కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే 15-20 ఇయర్స్ తర్వాత అది ఇన్వెస్ట్మెంట్ వాడుకోవచ్చు కానీ హెల్త్ ఇస్తుందా
ఇవ్వదు. హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు హెల్ప్ అవుతుంది కానీ సఫరింగ్కి ఎవరు సార్ హెల్ప్? పెయిన్కి ఎవరు సార్ హెల్ప్? పెయిన్ మీద గురవలసిందే కదా. డబ్బులు అంటే మొక్కబడలేదు ఓకే, కానీ పెయిన్ పెయిన్ ఎవరు ఏమొచ్చో చెప్పండి. ఆ మనిషి సఫర్ అవుతున్నాడు కదా. దిస్ ఇస్ హెల్త్ డివైస్ డైరెక్ట్ ఫిట్ చేసుకోవచ్చు. మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు మిషన్ ఉంది సార్, మిషన్ లో ఈ వైట్ కలర్ ఉంది సార్, ఇది ఇన్పుట్ అన్నమాట. ఈ రెండు అవుట్పుట్స్ 8.5 5.5. ఈ వాటర్ ఇచ్చేది అంటే ఈ పైప్ ఇచ్చేది మీరు డైరెక్ట్ ట్యాంక్ నుంచి ట్యాంక్ కాడైనా సరే కింద అయినా సరే ఫిల్టర్ చేసి మన బోర్ వాటర్ అని ఉంటే అప్పుడు కొంచెం కాంప్లికేషన్ పెరిగింది. మున్సిపల్ వాటర్ ఉంది మాత్రం చాలా ఈజీ సార్, గంటలు ఇన్స్టాల్ చేయాలి గంటలు విత్ ఇన్ వాటర్.